ఇప్పుడున్న సోషల్ మీడియా జనరేషన్లో ఫోన్ ఓపెన్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న పరిష్కారాలు లేవు అన్నట్టు. ఇన్ఫర్మేషన్ ఎదుగుదల అనేది మీకు ఒక స్టేజ్ వైజ్ ఇవ్వాలి పిల్లలకి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనరేషన్స్ని పాడు చేస్తున్నారు వాళ్ళు. చాలా మందికి ఉన్న సమస్య ఏంటి అంటే ఎలా హ్యాండిల్ చేయాలి రిలేషన్షిప్స్ లైఫ్లో. రిలేషన్షిప్ ఈజ్ అన్ ఎమోషనల్ రిక్వైర్మెంట్. టెల్ మీ నౌ వాట్ ఈస్ దిస్ రిలేషన్షిప్? మేమే వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు బతకట్లేదా పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా? ఈరోజు మీకు తెల్లతోలు ఉన్నవాడు యోగా అంటే నచ్చుతోందా? ఈరోజు తెల్లతోలు వాడి మెడిటేషన్ అంటే మీకు నచ్చుతోందా? మీరు వెంటనే కళ్ళు మూసుకోండి. మీకు అదే, నేను కళ్ళు మూసుకుంటే నాకు ఎలా వస్తుంది ఇది? ఇంత డబ్బులు పెట్టి ఈ దర్శనం బుక్ చేసుకొని ఇక్కడ డివోషన్ ఎక్కడుందమ్మా? ఇది మీరు కూడా నాకు ఒక పెద్ద ప్రశ్నే వేశారు నిజంగా చెప్పాలంటే. ఇది తప్పో ఒప్పో మళ్ళీ ప్రేక్షకులు విన్న వాళ్ళు తిరిగి మళ్ళీ మన వరకు రావాలి. అని ఒకటి సాధించండి అమ్మా. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ మీరైతేనే కరెక్ట్గా చెప్పగలరని ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అమ్మా, పరిష్కారం కూడా చెప్పండి. ప్లీజ్ డోంట్ టాక్. మనకంటూ ఆత్మాభిమానం ఉండక్కర్లేదా తల్లి? షుడ్ యు నాట్ బి చోజన్? షుడ్ యు నాట్ బి చోజన్? మీకు విషయం తెలుసా, అన్నిసార్లు అనుభవించి వదిలేసిన తర్వాత ఐఎమ్ రియలీ లివింగ్ అ లైఫ్ వేర్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. యజ్ఞము ఓల్డ్ సిటీలో అసలు ఏంటమ్మా అసలు అది? మీకు వ్యతిరేకతలు ఏం రాలేదా అక్కడ? చాలా వచ్చాయి. వ్యతిరేకత అంత పెద్ద స్వరూపాన్ని దానికి నేను ఇవ్వలే. ఫస్ట్ మీరు మంచి చేయడానికి వచ్చిన వాళ్ళు దాన్ని స్వాగతిస్తారా? అమ్మ స్థానం తీసుకున్నాక పిల్లలు తినను అని మొరాయిస్తారని అన్నం పెట్టడం మానేస్తుందా అమ్మా? వా, మంచితనంతో పాటు నీకు కొంచెం పవర్ కూడా ఉండాలి అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? టైమ్ ఆల్సో గెట్ ఇన్ టు పొలిటికల్ కెరియర్. చాలా ఇన్స్పైర్ అయిన లీడరు. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను, ఆవిడ గురించి నాకు అసలు ఏమీ తెలియదు. ఆ వీడియో చూస్తూ అసలు స్క్రోల్ చేస్తూ ఒక క్షణం ఆగానమాట. ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న 90% యంగర్ జనరేషన్కి అండ్ 30+ ఉన్న వాళ్ళకి కూడా చాలా సమస్యల గురించి చాలా స్పష్టంగా సమాధానం ఇస్తున్నారు. మేమందరం ఈ సమస్య ఎట్లా, అసలు దీన్ని ఎట్లా బయటికి రావాలి అనుకుంటే వాటిని దాన్ని అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, ఒక చిన్న మార్పులు చేసుకుంటే జీవితం సెట్ అవుతుంది అన్నట్లు అనిపించింది ఆ చిన్న వీడియోలు రెండు చూసినప్పుడు. నేను ఖచ్చితంగా వీరిని వీడియో ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాను. అలా అనుకోని నేను ఆఫీస్కి వచ్చినప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు అని, అది నేను చేయబోతున్నానని. సో ఇవంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరెంత నేర్చుకోబోతున్నారో ఈ వీడియోలో నేను కూడా అంతే నేర్చుకోబోతున్నాను వారి మాటలు విని అని ఆశిస్తూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాను. మాధవి లత గారు, ఆంటర్ప్రెన్యూర్, విరించి గ్రూప్ MD. నమస్తే అండి. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నీ ఇంట్రడక్షన్లో నాకు నేను నేర్చుకునే ఒక పాయింట్ ఏంటంటే, ప్లీజ్ చెప్పండి. చక్కగా ఆవిడ ఇచ్చిన పాత ఇంటర్వ్యూ చూసి ఎంత సరళంగా ఉంది, ప్రశ్నలకు సమాధానం ఎంత సులువుగా ఇస్తున్నారు, మీరెంత నేర్చుకుంటారో నేను అంతే నేర్చుకుంటానన్న భావం ఉంది చూసారా? అది ముఖ్యం ఫస్ట్ వ్యక్తికి. అది ఉన్నప్పుడు రిసీవింగ్ ఎండ్ బ్రెయిన్లో ప్రతి డోర్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అది కావాలి. బట్ ఇప్పుడున్న సోషల్ మీడియా జనరేషన్లో ఫోన్ ఓపెన్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ ఉంది, అంతా ఉంది, కానీ అందులో నాకు ఏది కావాలో నాకు తెలియదు. నేను మొత్తం చూస్తున్నా, ఆ మొత్తంలో ఏది ఇంప్లిమెంట్ చేసుకోవాలో నా లైఫ్లో నాకు తెలియదు. అన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి సోషల్ మీడియాలో, అంతా అవైలబుల్, బట్ ఇదంతా పెద్ద కన్ఫ్యూజన్ అయిపోతుంది. పర్టికులర్ సమస్య వచ్చేసరికి ఇంత ఇన్ఫర్మేషన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది తెలియదు మాకు. మా జనరేషన్స్కి అసలు తెలియదు. ఆ సమస్య పట్టుకొని డిప్రెషన్ అనే దారిలో వెళ్తున్నామే కానీ మీకేమనిపిస్తుంది? ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న పరిష్కారాలు లేవు అన్నట్టు. సరే, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మీ వయసు నాకు తెలియదు, కానీ మీరు చిన్నతనంలో మీ అమ్మగారు సామాన్యంగా మధ్యాహ్నం భోజనంలో ఏముండేవారు? రైస్, ఇంకా అన్నం, కూరలు, అన్నము, కూరలు, ఒక ఏదో ఒక కూర, తర్వాత అనుకోకండి, వడియాలు కదా, ఫ్రై, ఏదో ఒకటి, ఏదో ఒకటి అంటే పెరుగు, అన్నము, పెరుగు, కూర, వీళ్ళుంటే టైం ఉంటే ఆవిడ వడియాలు, ఒక మూడు వస్తువులు. అంటే
మీ చిన్నతనంలో మీరు కంచం ముందు కూర్చుంటే నేను ఏది ఎంచుకొని తినాలా అనే సమస్య మీకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇంత వయసు అంటే మీకు ఊహ తెలిసి చక్కగా మీ నిర్ణయాలు మీరు తీసుకోవాల్సిన వయసులో కూడా మీరు ఒక పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఆ పెళ్ళిలో మీకు ఒక 100 వంటకాలు ఉంటాయి. మీరు ఈరోజు నిర్ణయించలేరు ఏవి తినాలో ఎన్ని తినాలో. అంటే ఆలోచించండి, సంవత్సరానికో 6 నెలలకో మనను పిలిచే ఒక పెళ్ళిలో 100 వంటలో ఏ వంట నాలికి రుచి తెలిసిన తర్వాత కూడా యోగ్యత వచ్చి నిర్ణయం తీసుకోగలిగిన వయసులోనే తినలేకపోతే మరి చిన్నతనం నుంచే పిల్లలకు అంత అన్లిమిటెడ్ అన్వాంటెడ్ అన్డిజైర్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ చుట్టూరా తిరుగుతున్నప్పుడు వాళ్లకు ఇన్ఫర్మేషన్ చాలా ఉంది అని పెరుగుతారా, ఏది నిర్ణయించుకోలేని కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్ అవుతుందా, ఏదవుతుంది రెండిట్లో? రెండూ అవుతున్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ఒక చిన్న వయసులో నుంచే ఒక ఇన్ఫర్మేషన్ ఎదుగుదల అనేది మీకు ఒక స్టేజ్ వైజ్ ఇవ్వాలి పిల్లలకి. ఇప్పుడు అమ్మగారు మీకు 4 వంటలు ముందు పెట్టారు, సో రుచి ఉప్పు కారం పులుపు చప్పదనం ఇవి బేసిక్ మీకు ఫ్లేవర్స్ వచ్చేసాయి ఇంట్లో. ఓకే, కాబట్టి ఇలా రోజూ జరుగుతూ ఉంటే కూడా 6 నెలలకొకసారో సంవత్సరానికి ఒకసారో 100 వంటలు కనిపిస్తే కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, నేనైనా మీరైనా ఎవరైనా ఏది తిందాం అని. కరెక్ట్. అలాంటప్పుడు రోజు 100 వంటలు మీ ముందు పెట్టారనుకోండి పెట్టేవాళ్ళు, అసలు మీ కడుపు ఏ రోజు నిండదు, కన్ఫ్యూషన్, రోజు ఏది తీసుకోవాలో తెలియదు, ఏ రుచి పూర్తిగా తెలియదు, రోజు పండగే ఉన్నట్టుంటుంది, ఒకరోజు పండగ ఉండదు మీకు లైఫ్లో. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ చెప్పారు. అదే అంటే ఎదుగుతున్న పిల్లల సమస్య పాపం ఈరోజు ఏంటి అంటే, అందుకే నాకు వాళ్ళ మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఉండవు, నాకు ఎప్పుడు కోపం రాదు. ఎవరి వల్ల? ఒక అనదర్ సెట్ ఆఫ్ వరల్డ్ విచ్ వాంట్స్ టు మేక్ మనీ, వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళు డబ్బు చేసుకోవడం కోసము, వాళ్ళ స్వలాభాల కోసము వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనరేషన్స్ని పాడు చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక చిన్న వయసు నుంచి పిల్లలకి ఓవర్ ఫీడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పోని. మీరు ఒకటే మార్గంలో ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామనుకోండి, కనీసం ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి, వస్తుంది ఒక పాయింట్లో. అలా కాదు, ఒకసారి ఈ డైరెక్షన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకటి సంబంధం లేకుండా ఇంకో డైరెక్షన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే వాడికి బ్రెయిన్ ఏం తీసుకోవాలి అబ్జర్వ్ చేస్తూ ఎదిగే టైం కూడా లేకుండా ఆ పిల్లలకి, ఏ వయసు వాళ్ళన్నవనివ్వండి, ఇదే సుమారు నేను చెప్పేది 6-7 ఏళ్ల వయసు నుంచి 35-40 ఏళ్ల వయసు వరకు ఫెనామినలీ ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ డంప్డ్ ఆన్ ది బ్రెయిన్, నాట్ లెటింగ్ ఇట్ టు ఈవెన్ హ్యావ్ టైం టు ప్రాసెస్. ప్రాసెసింగ్ టైం లేదు, లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఒక విషయాన్ని ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్తో చూసి అనలైజ్ చేసి జవాబు ఇచ్చుకొని తెలుసుకొని ముందుకు వెళ్ళే టైంలో వాడు ఒక 200 విషయాలను చూస్తున్నాడు, వాడు 200 రకరకాల విషయాలను. అంటే బ్రెయిన్ డెవలప్ అవ్వట్లేదు, కన్ఫ్యూజన్ అనే స్టేట్కి ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇది అది ఎంత వరకు దారి తీస్తోందంటే ఆప్షన్ ABCDEFGHIJKL, వాడి సొంత జీవితంలో కూడా ఏదైనా చెయ్యాలంటే ఒకదాన్ని పట్టుకొని సూటిగా వెళ్ళట్లే, నేను ఆప్షన్ బి ఏంటిది కాకపోతే, ఆప్షన్ సి ఏంటిది కాకపోతే, అంటే ఆల్రెడీ ఏ అవ్వదు, నీకు బి కావాలి, సి కావాలి, డి కావాలి. దేర్ ఈస్ అ ఫెనామినల్ కన్ఫ్యూజన్ ఆన్ ద బ్రెయిన్ ఆఫ్ అన్ ఇండివిజువల్, వెదర్ ఇట్ ఈస్ అ చైల్డ్, వెదర్ ఇట్ ఈస్ అన్ యంగ్స్టర్, అడాలసెంట్ స్టేజ్. పెళ్ళితో సహా ముందే మీకు 200 ఆప్షన్స్ ఉంటాయి, ఏదైనా ఒకటి పట్టుకొని సుదీర్ఘకాలం దానిలో ప్రయాణం చేస్తేనే మనకి ఒకటి పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఒక భాష అయినా కూడా మీరు ఎప్పుడైనా బాగా అబ్జర్వ్ చేయండి, మాతృభాషనైనా కూడా ఎవరైతే సంపూర్ణంగా నేర్చుకుంటారో వ్యాకరణంతో సహా, అంటే పర్సన్ హూ మాస్టర్స్ హిజ్ ఓన్ లాంగ్వేజ్, కుడ్ బి ఎనీ లాంగ్వేజ్, కుడ్ బి మదర్ టంగ్, ఇట్ కుడ్ బి ఎనీ అదర్ లాంగ్వేజ్, హూ మాస్టర్స్ ఇట్ ప్రాపర్లీ అలాంగ్ విత్ ది గ్రామర్, ఫర్ హిమ్ ఆర్ హర్ ఇట్స్ నాట్ డిఫికల్ట్ టు పికప్ ఎనీ అదర్ లాంగ్వేజ్. కానీ ఏ ఒకటి కూడా మనం సంపూర్ణంగా నేర్చుకోలేదనుకో తల్లి, ఏది నేర్చుకోవడం ఎలాగో తెలియదు, కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయడం ఎలాగో తెలియదు. ఇక్కడ మల్టీ టాస్కర్ని నేను, నాకు ఎట్ ఏ టైం 4-5 టాలెంట్లు
ఉన్నాయని ఫస్ట్ నుంచే అనిపించుకోవాలని మీరు అన్నట్టు ఒకటి పూర్తిగా నేర్చుకుంటే మిగతావి ఆల్రెడీ వచ్చేస్తాయి అన్నది మర్చిపోయి మీ ఈ జనరేషను ఎట్ ద స్టెప్ ఫస్ట్ స్టెప్ నుండే నేను మల్టీ టాస్క్ అని అనిపించుకోవాలన్న ఆతృత ఎక్కువ ఉంది. అంటే వాళ్ళ నుంచి ఆశించే వాళ్ళు కూడా అలా ఆశిస్తున్నారు కదమ్మా. ఇప్పుడు పుట్టిన బిడ్డకి ఏం తెలుస్తుందమ్మా నేను మల్టీ టాస్కర్ అవునో కాదో? వాళ్ళ మీద ఆశలు పెరిగిపోవట్లే విపరీతంగా. ఎవరికి? తల్లిదండ్రులకా? మరి నాకు తెలియట్లేదు. స్కూళ్ళక, ఫ్రెండ్స్క, టీచర్లక? పిల్లల యాక్టివ్నెస్కి పిల్లల అగ్రెసివ్నెస్కి తేడా తెలియట్లేదమ్మా ఎవరికి. బీయింగ్ యాక్టివ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ అగ్రెసివ్. వెరీ డిఫరెంట్. యాక్చువల్లీ అగ్రెసివ్నెస్సే కనిపిస్తుంది పిల్లలకు. ఉన్నది కాలం అగ్రెసివ్నెస్ అమ్మా, యాక్టివ్నెస్ కాదు అది. యాక్టివ్ చైల్డ్ అంటే ఎవరు? యాక్టివ్గా వినేవాడు, యాక్టివ్గా గ్రాస్ప్ చేసేవాడు. యాక్టివ్ ఇస్ అన్ అలర్ట్ స్టేట్. నేను నిద్రపోతూనో మబ్బుగానో ఉండకుండా మనం చెప్పేదాన్ని తీక్షణంగా పట్టుకొని అలర్ట్గా ఉండి నేర్చుకొని గ్రాస్ప్ చేసుకొని రీప్రొడ్యూస్ చేయగలగడం ఇస్ యాక్టివ్ స్టేట్. అగ్రెసివ్ స్టేట్ ఏంటి? ఇది చెయ్యకపోవడం, ఆవేశంగా ఉండడము, చెప్పేది వినకపోవడము, కాన్సన్ట్రేట్ చేయకపోవడము, గబుక్కని చేసేయడము, అల్లరిగా ఉండడము, అలానే ఏదైనా వెంటనే పట్టేసుకోవడము, వెంటనే మర్చిపోవడము. తల్లిదండ్రులకి కాలంలో పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉండడం అనే పదం ఏదైతే ఉందో అది హైపర్ యాక్టివ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అగ్రెసివ్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. దే నీడ్ టు బి కామ్ డౌన్. అది అర్థం కావట్లా అబ్బా అబ్బా చాలా యాక్టివ్ అమ్మా చాలా యాక్టివ్ అమ్మ. చాలా యాక్టివ్ అనేది ఉండదు. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ హైపర్ స్టేట్ ఆఫ్ మైండ్. ముందని కామ్ చేయాలి మనం. దానికి ఏం చేస్తారు వీళ్ళు? ది థింక్ దట్ ఇంత యాక్టివ్ ఉంటాడే అలా ఇజ్జదు అజ్జదు అజ్జదు, ఇది నేర్చుకో అది నేర్చుకో, క్లాస్లో ఫస్ట్ రావాలి. అంటే వాడు ఆల్రెడీ ఆ స్టేట్ ఆ గర్ల్ కానీ బాయ్ కానీ ఒక హైపర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది వాళ్ళకి. దాని మీద మీరు ఇంకా లోడ్ వేస్తున్నారు. దాని ముందు కామ్ చేయకుండా ఎక్స్పెక్టేషన్స్. మనకి డే వన్ నుంచి ఎక్స్పెక్టేషన్స్. మనం అందరం నేర్చుకోవాల్సిన ప్రప్రథమంగా ఏం తెలుసా? లైఫ్ ఇస్ నాట్ అబౌట్ ఎక్స్పెక్టేషన్, లైఫ్ ఇస్ అబౌట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేయడమే తెలియట్లేదు. అసలు తెలియదు, అసలు ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు. దీనికి ఏం కావాలి ఫస్ట్ అని అంటే మనం ఏం చేసామని మనం ఎదుటి మంది నుంచి ఆశిస్తున్నాం. సపోజ్ నేను ఒక బార్బర్ షాప్లో పనిచేస్తున్నానమ్మా, నా కొడుక్కిని నేను చదువు రాలేదు నాకు చిన్నప్పటి నుంచి. అది నేను ఎప్పుడు రియలైజ్ అవుతాను? నాకు 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చాక. నేను చిన్నప్పుడు రియలైజ్ అంటేనే చదివేసేవాడినిగా. నేను రియలైజ్ అవ్వలేదు కదా. ఎందుకు రియలైజ్ అవ్వలే? నా చుట్టూరా వాతావరణం రియలైజ్ అయ్యే స్టేట్ లేదు. మా అమ్మ నాన్న చదువుకోలేదు. నాకు చదువుకోవడం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను నా కొడుకు నాకన్నా ఎందుకు పెద్దగా తేడాగా ఉంటాడు నా కూతురు? సరే, అప్పుడు నేను ఏం చెయ్యాలి? వాళ్ళే ఇంట్రెస్ట్ పెంచాలి. నేను కొడితే నువ్వు అన్నం తింటావా? నీకు రుచికరమైన అన్నం పడితే అన్నం తింటావా? లేదు. నీకు తినే శక్తి ఎంత ఉందో ఆ శక్తి పరంగా నీకు పెట్టుకుంటూ వెళితే నువ్వు అన్నం తింటావా? చదువు అనేది కూడా అంతే తల్లి. ఇప్పుడు ఏమవుతుంది? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసేసినంత మాత్రాన, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేసి డబ్బులు ఫీజులు కట్టినంత మాత్రాన ఎందుకు వస్తుందమ్మా చదువు? అంటే మీరేం చేస్తున్నారు? బాధ్యతను దులుపుకుంటున్నారు. దులుపుకునే ప్రాసెస్లో ఆ భారం మీరు మోస్తూ, మీరు మోస్తున్నారు భారం అనే భారం వాళ్ళకు చూపిస్తున్నారు. దే ఆర్ ఆల్రెడీ ఇన్ టు స్టేట్ ఆఫ్ స్ట్రెస్. స్టేట్ ఆఫ్ స్ట్రెస్లో వాళ్ళు ఏం చేస్తారు? మా జనరేషన్లో మాకు స్టేట్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నప్పుడు మాకు వేరే పద్ధతులు లేవు. మాకు మీడియా లేదు కదా, సో మా అవుట్లెట్స్ ఎలా ఉండేవి? ఎంతసేపు ఉన్న ఒక దూరదర్శన్లో బ్లాక్ అండ్ వైట్ సినిమా, దాని నిండా చక్కటి ధర్మబద్ధమైన నీతులు ఉండేవి మాకు సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చినప్పుడు. తల్లిదండ్రుల మాట ఎలా వినాలి? టీచర్ల మాట ఎలా వినాలి? అర్జున్ ఎలా ద్రోణాచార్యుడి మాట వినేవాడు? గురుభక్తి అంటే ఏంటి? వీటి వల్ల ఏమయ్యేదంటే ఎక్కడో మేము పేరెంట్స్ చెప్పే మాట కరెక్టేనేమో, టీచర్లు చెప్పే మాట కరెక్టేనేమో, ఎక్కడున్న కథలు వినిపించేవి. డిస్ట్రాక్ట్ చేయడానికి కానీ దారి మరలించడానికి కానీ మాకు వేరే విధి విధానాలు ఉండేవి కాదు చిన్నతనంలో. కరెక్టే మాధవి గారు. ఇప్పుడు మనం అండూ చేయలేం ఇన్ని ఇయర్స్లో వచ్చిన దాన్ని. ఏది మనం అండూ చేయలేం, ఏది చేయలేం. రైట్ నౌ అప్పట్లో ఉన్న పరిస్థితులు కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి మనం అలా పెరిగామని చెప్తున్నారు. కానీ ఇప్పట్లో అండూ చేయలేం కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ స్టెప్ తీసుకుంటే ఇక్కడ నుంచి మార్పు స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి ఏదైనా స్టెప్ ఉందా? అద్భుతంగా ఉంది. ఫస్ట్
సొసైటీయే మనకి విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ మన మీద పెట్టుకుంది. అంటే ఇంకా సరళమైన భాషలో చెప్తాను, నాకు ఒక 8 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లలు ఉన్నారు, అమ్మాయి అబ్బాయి, వాళ్ళు స్కూళ్ళకి వెళుతున్నారు. నాకన్నా ముందు టీచర్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి గుడ్ డిసిప్లినరీ వర్క్ అని టీచర్ ఎక్స్పెక్ట్ చేస్తోందా లేదా? నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ ఉంటారు, నా ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారు, నా పిల్లలు ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అని, ఏ ర్యాంక్ వచ్చింది నీకు, ఏ ర్యాంక్ వచ్చింది నీకు, ఏ ర్యాంక్ వచ్చింది నీకు, నాకు ట్యూషన్స్ ఉన్నాయి, నాకు ఇది ఉన్నాయి అది ఉన్నాయని పీర్ ప్రెషర్ పూర్వకం కన్నా ఇప్పుడు పెరిగిపోయింది. థర్డ్, రిలేటివ్స్. ఇంతమంది చుట్టాలు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు పిల్లలు చదువుతున్నారా లేదా అని. ఇప్పుడు మనం ఒక పార్టీకి కానీ ఒక ఫంక్షన్కి కానీ వెళ్ళాలంటే ఇంట్లో మనం మెంటలీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. మన పిల్లల గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, మనం దాన్ని ఆన్సర్ చేయాలి అని. ఆ ప్రెషర్ మళ్ళీ మన పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది. నేను బేసిక్గా అనడం ఏంటి అంటే, ద చైల్డ్ ఈజ్ ఎనీ కేస్ అండర్ గోయింగ్ ఎ ఫెనామినల్ అన్నోన్ కాంపిటీషన్ ఫ్రమ్ ది ఈకో సిస్టమ్. పేరెంట్స్ కామ్ డౌన్ అయిపోవాలంటాను నేను. కాంపిటీషన్ షుడ్ నాట్ స్ట్రెస్ మోర్ అ చైల్డ్. దీని అర్థం ఏంటి, చదివించద్దా అని అనుకుంటున్నా. దేవుడి దేవల మా ఇద్దరు పిల్లలే ఐఐటిఎన్స్, చదువుకోకూడదని నేను చెప్పట్లేదు. ఇక్కడ ఏదైనా ఒక రాయిని మొయ్యడానికి ఎత్తుకుంటూనే బండరాళ్ళు మోసేయలేరు ఎవ్వరు కూడా. యు షుడ్ స్టార్ట్, మనం జిమ్ అయినా అంతే కదమ్మా, ముందు 1/2 కేజీ డంబుల్తో స్టార్ట్ చేస్తాం. యు మే గో టు ఈవెన్ 16 కేజీ డంబుల్, ఎన్నో కొడతాం మనం, కానీ డేవన్నే ఎత్తేసి కొట్టేసేయలేంగా. ఇది ఎవరికి అర్థం కావాలి? మన శరీరం మనకు అర్థం అవుతుంది, మన పిల్లలు ఎవరికి అర్థం కావాలి? మాకే కదా అర్థం కావాలి. ఫస్ట్ ఇది కావాలి. దిస్ కైండ్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్. ఇప్పుడు ఏమంటారు, కంచె చేను వేస్తే, నువ్వు కంచె వేసావు, ఆ కంచె వచ్చే చేనుని వేసేస్తుంది, మరి ఎవరికి చెప్పాలి చేను? తల్లిదండ్రులు కంచె లాంటి వాళ్ళు. అలానే ఏం చేస్తారు, నన్ను వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పుట్ ఆర్ చిల్డ్రన్ ఇన్ టు స్కూల్స్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్, ఐఐటీలు ఆ ఇంజనీరింగ్లు ఆ మెడిసిన్స్ వద్దబ్బా అంటారు. మరి చదివే వయసులో పిల్లలు చదవని కూడా చదవకపోతే మరి ఏం చెయ్యాలి? బేసిక్గా వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ వీ హ్యావ్ టు బి వెరీ క్లోజ్లీ అటాచ్డ్ టు ద చైల్డ్ టు హెల్ప్ దెమ్ టు అవుట్బర్స్ దర్ ఇమోషన్స్. ఇది వరకు ఇమోషన్స్ చాలా పెద్ద వయసు వస్తే కానీ ఉండేవి కాదు, సరళంగా అలసునీతంగా ఉండి ఎప్పుడో పెద్ద కోపమో ఏడుపులో, అలా కాదు. పిల్లలకి అసలు ఎంత ఇప్పుడు ఆత్మాభిమానం ఉంది తెలుసా తల్లి, ఒక 4-5 ఏళ్ళ పిల్లవాడిని నువ్వు ఇదివరకు జోకులు వేసేసేవాళ్ళు ఇంట్లో మేనమామలు వాళ్ళు వీళ్ళు దులుపుకొని పోయేవాళ్ళం అందరం. ఇప్పుడు అలా కాదు, మీరు 4-year-old ఒక జోకే చూడండి, వాడు కళ్ళు స్టేర్ చేస్తాడు, అంటే వాడికి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్. అది రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, రెచ్చగొట్టకూడదు దాన్ని. కంపారిజన్స్ మానేసేయాలి. ఇదివరకు ఇళ్ళల్లో పిల్లలందరూ ఒక్కలాగే పెరిగిపోయేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. ఫస్ట్ చైల్డ్ ఒకలాగా పెరుగుతున్నారు, సెకండ్ చైల్డ్ చాలా గారాభంగా పెరుగుతున్నారు, వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ పెరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే మనమే ఒక వర్ల్పూల్ క్రియేట్ చేసేస్తున్నాం. దీనికి ఏం చేస్తాం మనం, మొబైల్ ఫోన్స్ దీనికి తోడు, ఒక పిశాచ వంట కడతాం వాళ్ళకి. ఎందుకని, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఇది నేను చాలాసార్లు రిపీట్ చేశాను, వీ అవర్సెల్స్ వాంట్ అవర్ ఓన్ స్పేస్. మనకు స్పేస్ కావడానికి కోసం ఏం చేస్తాం, వాళ్ళు ఇంకో స్పేస్కి పంపిస్తున్నారు. ఇట్ ఇస్ అ కాన్షియస్ ఎఫర్ట్ ఆఫ్ అ పేరెంట్ అమ్మా, ఎవరిని బ్లేమ్ చెయ్యను నేను, తప్పదు. అందుకే మీరు మెంటలీ ఫిజికలీ ఓపిక ఉన్నప్పుడే పేరెంట్ అవ్వండి, ఏం తొందర లేదు. మీరు పెళ్లి తొందరగా వాళ్ళు చేసుకోండి, ఆగి చిలక గోరింగలుగా జమ్మని లైఫ్ బతికేసేయండి. కానీ తల్లి అవ్వాలంటే, ఎస్పెషలీ మదర్ మా, విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్, ఇవ్వగలిగిందంతా ఆవిడే, లాక్కోగలిగిందంతా ఆవిడే. పిల్లల వయసు వదిలేద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు మేజర్గా చాలామందికి ఉన్న సమస్య ఏంటి అంటే, ఎలా హ్యాండిల్ చేయాలి రిలేషన్షిప్స్ లైఫ్లో. ఏ ఒక్కరికి ఇప్పుడు నాకు తెలిసి ఉన్న జనరేషన్లో ఒక రిలేషన్షిప్పే స్టార్ట్ చేసి ఒక రిలేషన్షిప్తోనే ఎండ్ అయిపోయి వాళ్ళే ఫర్ ఎవర్గా ఉన్న సిచ్యువేషన్స్ లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళల్లో ఈ స్ట్రెస్ బిల్డ్ అయిపోయి ఇంకా నాకు పెళ్ళి వద్దు, ఏమి వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు బతకట్లేదా పెళ్లి చేసుకోకుండా, పిల్లల్ని కనకుండా ఉంటాం మనం కూడా అలాగే. అబ్బాయికే అమ్మాయి అవసరం, అమ్మాయికి అబ్బాయిలు అవసరం లేదు. మీరు దీన్ని ఎలా చూస్తారు? చక్కటి క్వశ్చన్స్ వేశారు అసలు మీరు. ఐ కమ్ బ్యాక్ టు అగైన్ ది సేమ్ స్టేట్మెంట్, నిండుగా ఉన్న కుండలో మీరు కొత్త నీళ్లు వేయగలరా
రిలేషన్షిప్ ఈజ్ అన్ ఎమోషనల్ రిక్వైర్మెంట్. రిలేషన్షిప్ ఈజ్ అన్ ఎమోషనల్ రిక్వైర్మెంట్ అంటే నిలకడగా ఉన్న ఒక ప్రేమ అభిమానాలతో చక్కగా ఆత్మీయతతో నిలకడగా ఉన్న ఒక కుటుంబంలో ఎప్పుడు ఒక టెంపరీ రిలేషన్షిప్కి మైండ్ పరిగెత్తదమ్మా. నాకు ఒక జీవిత అనుభవం చెప్తాను. నేను రామకృష్ణ మఠంలో ఒకసారి ఒక ఇట్లనే ఐ వాజ్ టేకింగ్ అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి ఏమన్నానండి. 9వ క్లాస్ ఆడపిల్లలందరూ కూర్చొని ఉన్నారు. ఏమనిపించిందో అందులో ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళాక నేను యూజువలీ నా ఫోన్ నెంబర్స్ ఇచ్చేస్తాను పిల్లలకి, నాకేం తేడా పడదు, వాళ్ళకి అప్పతో వరకిస్తాను పాపం. ఆడపిల్లలు ఇంటికి వెళ్ళిపోయి కొంతమంది నాకు బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ బ్లాక్ తెచ్చేసుకొని వచ్చి ఫోన్ చేస్తుంటారు. నాకు అమ్మాయి ఇలా ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేసి మా ఇంట్లో అంతా చాలా డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయిపోయినాయి అమ్మా, మా అన్న ఏమో ఏదో రిలేషన్షిప్లో ఉన్నాడంట, వాడెంత బోడిగాడు, వాడి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇప్పుడు వాడి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి వాడో రిలేషన్షిప్ వాడికి, వాడో కళ్ళు కూడా తెరవలేదు ఇంకా సరిగ్గా. ఆ పిల్లేమో నేను ఎవరో పాపం క్లాస్మేట్ బుక్ తీసుకుందో ఇచ్చిందో ఏమో దీని పరిస్థితి, వాడో మగ పిల్లవాడు. ఇప్పుడు ఇంకా పేరెంట్స్ ఎలాంటి స్టేట్లు అయిపోయినారంటే వాడేమో ఆజాన్ భావంలో 6 అడుగులు ఉన్నాడు వాడు అప్పటికే కొడుకు. సో వాడిని ఎక్కువ తిట్టి కొట్టి చేయలేరు, ఎందుకంటే అది మీకు సైకలాజికల్ బ్యారియర్ ఉంటుంది. ఇంత ఉంటే పిల్లల్ని ప్యాటర్న్ కొట్టేస్తాం అని పిల్లలు వాడిని తిట్టమని కొట్టడం చూద్దాం మీకు చాతైతే కొట్టరు. ఇదేమో ఆడకూతురు, దీన్ని ఏమో తిట్టి దీన్ని రూమ్లో పెట్టేసి లాక్ చేసి, ఎందుకంటే వాళ్ళకి ప్యానిక్ ఫియర్ పెరిగిపోయింది వాళ్ళకి. వాడేమో ఏదో ఐఐటీ ప్రిపేర్ అవ్వాలి అంట, వాడేమో మానేశాడంట ఇక నేను ప్రిపేర్ అవ్వను అన్నాడంట. ఆ ఇంట్లో గందరగోళానికి ఆ పిల్ల ఎంత డిప్రెస్ అయిపోయిందంటే ఓ ఏడుపు నాకు ఫోన్ చేసి, నేను అన్నాను తల్లి నేను ఎంత చేయగలను నాకు తెలీదురా, నీకు వీలైతే ఒక్కసారి మీ అమ్మ నాన్న నా దగ్గర తీసుకోనరా అని చెప్పాను. ఇంకా కరెక్ట్గా నువ్వు నమ్మవు తల్లి, 2 నెలలు ఉందేమో ఫైనల్ ఐఐటీ పరీక్షలకి, దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ 2023 ఎగ్జామ్స్ నాన్న, ఓకేనా. మరి ఎలా కన్విన్స్ చేసుకుందో బ్రహ్మరాక్షసి బాని అమ్మని నాన్నని అన్నని పట్టుకొచ్చింది నా దగ్గరికి. పట్టుకొస్తే నేను అందరు చూసి హలో హలో మాట్లాడి నిన్న అమ్మ నాన్న చెల్లెలు ముగ్గురు బయటకు వెళ్ళిపోయి కూర్చోడని మా బయట అవుటర్ లాంలో కూర్చోబెట్టా. పడితే మాట్లాడాను, ఏంట్రా నాన్న ఏంట్రా సంగతి కబుర్లు అన్నకి చెప్పుకుంటూ వచ్చాను. అంటే ఏంటి అమ్మాయి అమ్మాయి ఇష్టమా నీకు అన్న, ముసుగులో గుద్దులాట ఎందుకురా మాట్లాడేసుకుందాం అన్న. అంటే అని అన్నాడు వాడు. సరే ఓ మాట మాట్లాడుకుందాం అని ఇద్దరం. ఇప్పుడు ఇష్టపడమని తప్పు కాదు, కానీ అది ఏ బేసస్ మీద మనం ఇష్టపడుతున్నాం అనేది ముఖ్యం. సరే ఓ పని చేద్దాం, మీ అమ్మ నాన్నతో నీకున్న ఇబ్బంది ఏమిటి అర్థం చేసుకోరు మేడం, సతాయిస్తూనే ఉంటారు, ప్రెషర్ పెడతారు, నేను చదివే చదువుకుంటూనే ఉన్నాను కదా. ఓహో ఓకే, మరి మీ నాన్నగారు ఏమైనా ఫీజు కడుతున్నారా అంటే ఫీజు కడుతున్నా, ఎక్కడైనా పెద్ద కాలేజ్లో, కాలేజ్ పేర్లు ఏముంది లేదు, అన్ని వసతులు ఇచ్చారు కానీ అర్థం చేసుకోవట్లే వాళ్ళ నాన్న. వెరీ గుడ్, మా అమ్మ కూడా అప్పుడప్పుడు మా నాన్నకే సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో బేసిక్గా పేరెంట్స్ అన్నీ ఇస్తున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదు నేను. ఇది 17 ఇయర్స్ కదా వాడికి, సో వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి ఇది వాడి ఫీలింగ్. ఈ అమ్మాయి ఎప్పుడు పరిచయం అయిందిరా నీకు అని అడిగాను. అంటే నాకు ఒక 10 మంత్స్ బేసికలీ ఆ ఇయర్ అకాడమిక్ ఇయర్లో స్నేహం పెరిగింది వాడికి. ఓకే, అయితే పని చేద్దాం నాన్న. ఇప్పుడు రేపొద్దున నువ్వు ఈ అమ్మాయిని బేసిక్గా ఎందుకు ఇష్టపడతారు ఒకళ్ళనొక్కళ్ళు, ఏ వయసులో అయినా ఇలా ఇష్టం పెరిగి 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 ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారు, ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి మన అమ్మా నాన్న మనం అర్థం చేసుకోలేదు, వీళ్ళెవరో మనం బాగా అర్థం చేసుకుంటారని మనం అట్రాక్ట్ అయిపోతాం వెంటనే బేసిక్గా. కాబట్టి నిజమైన ప్రేమ కదరా ఇది, ఏడబోతుందిరా, మనకు కావాల్సిన రోజులు మన దగ్గరే ఉంటుంది, మనం వద్దనుకున్నాడే పోతుంది. ఇది ఓ పంచే అమ్మాయికి చెప్పు, చూడు రేపు పొద్దునైనా నేను నిన్ను పోషించాలి, లేదా నువ్వు హాయిగా నీ కాళ్ళ మీద నిలబడి నువ్వన నన్ను పోషించాలి, మనం ఇద్దరిని సెటిల్ అవ్వాలి కదా. ఓ పని చేద్దాం, మనం స్ట్రాంగ్గా లవ్ చేసుకున్నాం కదా ఇద్దరిని, ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ అయ్యేదాకా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఒక ఇంజనీరింగ్ చేసేదాకా నువ్వు నేను మాట్లాడుకోవద్దు, కలవద్దు. ఎందుకు, మన ప్రేమ మీద మనకు అంత నమ్మకం ఉంది కదా, నమ్మకం ఉంది కదమ్మా, మరి అంత ప్రేమించేశారు కదా, రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా ఉంది కదా, మాట్లాడుకోవద్దు ఒకళ్ళనొకళ్ళు. ఎందుకు, నువ్వు ఆల్రెడీ చూసావు, ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారనుకో, ఇప్పుడు 17 ఏళ్ల వయసు నీది, 17 ఏళ్లగా వాళ్ళ ప్రేమ ఏమిటో నీకు అర్థం కాలేదు, వాడిని అర్థం చేసుకోవట్లేదు, మరి ఎవరో ఒకళ్ళని అర్థం చేసుకోవాలి కదా,
అర్థం చేసుకున్నవాడు ఏమర్థం చేసుకోవాలి? నీవు ముఖ్యమని అర్థం చేసుకోవాలి, నీ మనసు ముఖ్యమని అర్థం చేసుకోవాలి. అది మీ అమ్మ నన్ను అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి కదా నీకు వాళ్ళు నచ్చట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి అయినా నిన్ను అది అర్థం చేసుకోవాలి కదా నాన్న. దట్ ఈస్ హౌ షీ స్టాండ్స్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఏమ్మా. సో ఆ అమ్మాయికి చెప్పు, నేను నిలబడాలి కెరియర్లో, నాది ఎంత తన్ని కొడితే ఎంత వయసు నాది, ఇప్పుడు ఇప్పుడు నేను డిస్ట్రాక్ట్ అవుతున్నాను, మన ప్రేమ చాలా గట్టిది కదా, మనం ఒక 5 ఏళ్ళు మాట్లాడుకోవద్దు ఒకళ్ళతో ఒకళ్ళు, మాట్లాడుకోకుండా నేను బాగా సెటిల్ అయిపోతాను, సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం నిజమైన ప్రేమ అయితే మనం కలుసుకుందాము, మనం ఎంగేజ్ చేసుకుందాం, ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక నిమిషానికి అర్థం కాలేదు వాడికి, మాట్లాడుకుంటా ఎందుకు ఉండాలి, నిజమైన ప్రేమ కదరా అది, నువ్వు మాట్లాడినా ఉంటుందా రిలేషన్షిప్, మాట్లాడకపోయినా ఉంటుంది, ఎందుకు అది ఎదుగుదల కోరుకోవాలి. రిలేషన్షిప్ ఏం కోరుకోవాలి, ప్రేమ ఏం కోరుకోవాలి, ఎదుగుదల కోరుకోవాలి. కానీ ఇక్కడ ఏం కోరుకుంటోంది, అది టైంపాస్ కోరుకుంటోంది. ఈ పిల్లకి వాడు టైంపాస్, వాడికి ఈ పిల్ల టైంపాస్, ఈ రిలేషన్షిప్లు ఏమైంది, వాడు ఐఐటి బాగా చదువుకోవాలి కదా, కానీ వాడు ఐఐటి పరీక్ష కూడా రాయనంటున్నాడు కదా, మరి ఇదేం రిలేషన్షిప్? ప్రేమ ధైర్యాన్ని కదా పెంచాలి, ప్రేమ మంచి కదా కోరుకోవాలి, ప్రేమ ఎదుగుదల కదా కోరుకోవాలి. మనం ఎందుకు ఐఐటి ఎగ్జామ్కి మొహం తిప్పేశావు? అమ్మా నాన్న నచ్చకపోవడం కష్టం కాదు ఇక్కడ, ఆ కష్టాన్ని కూడా తీర్చేదే కదా ప్రేమ అంటే. సో నువ్వు అక్కడ హ్యాపీనెస్ని పొందాలి కదా, అక్కడ నువ్వు రీజువినేట్ అవ్వాలి కదా, ఎందుకు డిప్రెషన్లో కడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? దట్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ గివింగ్ యూ హ్యాపీనెస్, ఇట్స్ నాట్ రీజువినేటింగ్ యూ, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ యువర్ పేరెంట్స్ రిలేషన్షిప్ టుడే దట్ యు హావ్ అండర్స్టూడ్. కనీసం వాళ్ళు చాకరీ చేసి డబ్బులు పోస్తున్నారు నీ మీద, నువ్వు ఐఐటి అని అయితే ఏం వెలగబడతావు వాళ్ళకి? వాళ్ళకు ఫాల్స్ ప్రెస్టీజ్ ఉండొచ్చు, నా కొడుకు ఐఐటి ఐఐటి ఐఐటి, కానీ ఐఐటి నీకు ఒకవేళ వస్తే వాడికి ఏం వాళ్ళకే అన్నం పెట్టావు కదా, 5 ఏళ్ళు మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టాలా నీకు 4 ఏళ్ళు ఇంజనీరింగ్కి? అంటే వాళ్ళు ఏం కోరుకుంటారు, మొరటుగా కోరుకున్నారు నీ కోసం, సున్నితంగా కోరుకోలేకపోయారు, గుడ్డి గుడ్డిగా కోరుకోలేకపోయారు. నువ్వు ఏదైతే గుడ్డి గుడి అనుకుంటున్నావు, ఆ రిలేషన్షిప్ నిన్ను రీజువినేటివ్ చేయలేదు, ఐఐటి వైపు నిన్ను తీసుకెళ్ళను తీసుకెళ్ళలేదు, మోటివేటివ్ చేయలేకపోతుంది. టెల్ మీ నో వాట్ ఈస్ దిస్ రిలేషన్షిప్ ఐ ఆస్క్డ్, నాకు తెలీదు, నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయన్నా. గర్ల్ ఫ్రెండ్ ఉండడం లేదా బాయ్ ఫ్రెండ్ ఉండడం అనేది పొసెషన్లా అయిపోయింది. ఇప్పుడు క్లాస్లో అందరికన్నా అందమైన అమ్మాయి ఉందా, ఆ అమ్మాయి నేను రిలేషన్లో ఉన్నాను అంటే మిగతా వాళ్ళందరూ నేను ఓడిచ్చేసినట్టే, దిస్ ఇస్ మై ప్రొఫెషన్, ఆల్రెడీ నేను గెయిన్ అయిపోయాను. ఇప్పుడు దీన్ని కాపాడుకోవడానికి నువ్వు 24 గంటలు కాల్స్ చేయాలి, అమ్మాయి ఎటు పోతుందో గమనించా, అమ్మాయి మీద నమ్మకం లేదు, ఎందుకంటే అంతమంది వెనక పడుతుంది, నాకే పడింది అంటే ప్రస్తుతానికి అసలు ప్రాక్టికలీ వీడి మీద నమ్మకం లేదు, నాకెందుకు పడింది అంటే నేను ప్రతిక్షణం అమ్మాయిని కాపాడుకోవాలి, ఎటు పోనీయకుండా చూసుకోవాలి, ఇక్కడే సరిపోతుంది అంటే ఇదే ఫ్రస్ట్రేట్ బిల్డ్ అయ్యి ఇంకా నాకు కావాలి, నాకు ఒక సోషల్, నాకు ఒక క్లాస్ రికగ్నిషన్ కావాలి అంటే అసలు రికగ్నిషన్ అనేది కావాలి అని ఇండక్షన్ ఎక్కడ జరుగుతుందనే చూడాలి. ఇదే పిల్లవాడిని కాసేపు నేను బయట కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి నేను ఒకటే మాట చెప్పాను, ఫస్ట్ వాడితో ప్రేమగా మాట్లాడండి, వాడికి ఆల్రెడీ ఐఐటి ప్రెషర్ ఉంది, అక్కడ వాడి కోసం వాడు చెయ్యాలనేది నేర్చుకోవాలి, కానీ మీకోసమో మీ సంతృప్తి కోసమో వాడు చేయాలనుకోకూడదు. యూ విల్ నాట్ బిలీవ్ ది హోల్ సెషన్ వెంట్ ఆన్ ఫ్రమ్ మీ ఫర్ 2 అవర్స్. ఓకేనా? దట్ ఫెలో గాట్ ఐఐటి సీట్ 2 మంత్స్ ముందు, 2 మంత్స్ కూడా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ వాస్ 25 డేస్ బిఫోర్ ది కేమ్ టు మీ. కరెక్ట్పూర్లో చేస్తున్నాడు వాడు ఇప్పుడు ఐఐటి. దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది మనం ఆలోచిద్దాం, నేను ఆ పిల్లని అనలేదే, నేను వదిలేయమని చెప్పలేదే, నేను ఒకటే అన్నాను. అంటే ఏమిటి అనంటే, మీకు ఒక రికగ్నిషన్ కావాలి అని ఎప్పుడైతే మన పిల్లల మీద ఫోర్స్ చేస్తున్నామో, వాడు ఆ రికగ్నిషన్ చదువు రూపేణా సోషల్ స్టేటస్ పెంచుకోవడానికి అనేది అర్థం చేసుకోకుండా, రికగ్నిషన్ అనేదాన్ని, రివార్డ్ అనేదాన్ని మాత్రమే పట్టుకొని సోషల్ మీడియాలో నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నా నువ్వు రికగ్నైజ్ అవుతావు, నువ్వు డ్రగ్స్ తీసుకుంటే రికగ్నైజ్ అవుతావు, హీరో అయిపోతున్నావు, నువ్వు ఎంత స్మార్ట్గా నీ ఆధార్ కార్డుని నువ్వు మార్చుకొని ఒక పబ్కి వెళ్ళిపోతే నువ్వు రికగ్నైజ్ అవుతావు, నువ్వు ఎంతమందికి డబ్బులు కట్టి నువ్వు మీరు నువ్వు ఒక పార్టీ ఫ్లోట్ చేయగలిగితే రికగ్నైజ్ అవుతావు, నీ షర్ట్ మీదనో దేని మీదో బ్రాండ్ కనిపిస్తే నువ్వు రికగ్నైజ్ అవుతావు. ఇలాంటి రికగ్నిషన్ ఎన్ని నానా రకాలుగా ఉందో డిజిటల్ నీకు మీడియా నేర్పిస్తాను. ఏమవుతుంది అదే మనం ఇంట్లో, రికగ్నిషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
అనేది మీరు చిన్నప్పటి ఇండక్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి, హీ వుడ్ వాంట్ బి వన్ అమాంగ్స్ ది కామన్. ఇలా ఒక ఇల్లు కాకుండా పేరెంట్స్ అందరికి ఉద్యమంగా తీసుకొని మా పిల్లలు రికగ్నైజ్ అవ్వక్కర్లేదు, చక్కగా చదువుకుంటే చాలు, ఇంటికి వచ్చి కంటెంట్ వీళ్ళకి బుర్రకు వెళ్ళిందా లేదా కావాలి, కాన్సెప్ట్లో వీళ్ళు స్మార్ట్ ఉన్నారా లేదా కావాలి, ఇది కావాలి అని తెలుసుకొని క్లారిటీ ముందు పేరెంట్స్కి రావాలమ్మా. అందుకే తిరిగి మళ్ళీ నేను ఆ రైతు దగ్గరికే వెళ్తాను. మనం ఏం చేస్తున్నాం, మొత్తం తిట్టుకుంటున్నాం, ఒక పురుగు పట్టిందో పురుగు పట్టిందో పురుగు పట్టిందో అని. నేనేమంటున్నాను, రైతు నువ్వు ఏం చేస్తున్నావు రా, మేలుకో 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 అంటున్నాను. రైతే కదా విత్తనం వేసి దాని ఎదుగు, నాకంటే ముందు నా పిల్లలు ఇలా ఎదుగుతున్నారమ్మా. పిల్లవాడికి ఎలా తెలుస్తుంది వాడు ఎలా ఎదుగుతున్నాడు? హీఈస్ నాట్ హిమ్సెల్ఫ్ అన్ అబ్జర్వర్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ లైఫ్. యాజ్ అ పేరెంట్ ఐఎమ్ అన్ అబ్జర్వర్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ హర్ లైఫ్. హియర్ హిజ్ అంటే జనరల్ యూసేజ్ ఫర్ జెండర్ అంతే. వాళ్ళ జీవితాన్ని వాడు అబ్జర్వ్ చేయట్లేదు, వాళ్ళు మేము అబ్జర్వ్ చేస్తున్నాం. మేమెంత మమ్మల్ని మేము మార్చుకోగలము అనేది ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే ఒక్కే ప్రశ్న వేస్తాను తల్లి, అసలు విద్యను కొనుక్కోవడం ఏంటమ్మా, విద్యార్థి విద్యను కొనుక్కోవడం ఏంటి? మెడికల్ సీట్స్ కానీ, ఇంజనీరింగ్ సీట్స్ కానీ, ఎంబీఏ సీట్స్ కానీ కొనుక్కోవడం ఏంటమ్మా? ఆ వయసు అనేదే సంపాదించడానికి కదా తల్లి, ఇది డబ్బు సంపాదించే వయసు కాదు, విధవలవాట్లు సంపాదించే వయసు కాదు, రిలేషన్షిప్ సంపాదించే వయసు కాదు. ఏం సంపాదించే వయసు అది? విద్యను తనకు తాను సంపాదించే వయసు. అది మనం కొనియడానికి రెడీ అయిపోయినందుకు మీతంతా సంపాదిస్తున్నారు వాళ్ళు. బా యు అండర్స్టాండ్, తెలియకుండానే ఏ వరల్డ్ పూల్కి వెళ్ళిపోతున్నారా వాళ్ళు? అది ఎలా సంపాదించాలి? మరి కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా, ఎటువంటి బుర్ర దాన్ని సంపాదించగలుగుతుంది? శాంతంగా ఉన్న బుర్ర దాన్ని సంపాదించగలుగుతుంది. ఎటువంటి బుర్ర మరి శాంతంగా ఉంటుంది? ఈరోజు మీకు తెల్లతోలు ఉన్నవాడు యోగా అంటే నచ్చుతోందా? ఈరోజు తెల్లతోలు వాడి మెడిటేషన్ అంటే మీకు నచ్చుతోందా? తెల్లతోలు వాడు ఇప్పుడు ఈరోజు హరే రామ హరే కృష్ణ అంటే మనకి నచ్చుతుందా? అదే ఇంట్లో రాముడో ఏ కృష్ణుడో ఏ అమ్మవారో ఏ పూజనో ఒక దీపం పెట్టడం అనేది ఇంట్లో వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇండ్యూస్ చేసుకోరు. టుడే ఇట్ హస్ బికమ్ అ బిగ్ ఫ్యాషన్. యోగా సెషన్ ఫ్యాషన్, మెడిటేషన్ ఫ్యాషన్. ఏంటి మెడిటేషను? ఏంటి మెడి ఒక కళ్ళు మూసుకొని రెండు ఒక పది నిమిషాలు కూర్చుంటే ఇట్లా ఉండే మెడిటేషనా? మీరు మీరు వెంటనే కళ్ళు మూసుకోండి, మీకు మీకు తలలో వద్దన్నవన్నీ తిరుగుతాయి మీకు. అదే నేను కళ్ళు మూసుకుంటే నాకు తెల్లగా నా శివలింగం కనిపిస్తుంది. నాకు ఎలా వస్తుంది ఇది? కూర్చోపెట్టాలి పిల్లల్ని, వాళ్ళతో పాటు మనం సాధన చెయ్యాలి. నోబడీ ఈజ్ లర్నర్డ్ ఆన్ దిస్ అర్త్. నేను లర్నర్ కాదు, నా పిల్లలతో పాటు నేర్చుకున్నాను నేను, వాళ్ళతో పాటు కూర్చున్నాను నేను, వాళ్ళకి పూజ నేర్పించుకుంటూ నేను నేర్చుకున్నాను, వాళ్ళకి శ్లోకాలు నేర్పించుకుంటూ మళ్ళీ నేను మళ్ళీ బై హార్ట్ చేసుకున్నాను, వాళ్ళకి టేబుల్స్ నేర్పించుకుంటూ నేను టేబుల్స్ నేర్చుకున్నాను, వాళ్ళకి రామాయణ భారత కథలు చెప్పుకుంటూ నేను కథలు నేర్చుకున్నాను, ప్రశ్నించడానికి స్వేచ్ఛగా వదిలాను. ఇది ఆ గుడ్ టైం బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్ ఏది చెప్పండి? మీరు అది ఏ రోజైతే సనాతన ధర్మం ప్రకారం తిట్టుకుంటారు పిల్లలు, సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే పెద్ద పెద్ద పనులు చెప్పనమ్మా ఎవరికి, తల్లి తండ్రి పిల్లలు నాన్నమ్మ తాతయ్యలు అమ్మమ్మలు తాతలు కూర్చొని చక్కగా ఒక స్టోరీ టెల్లింగ్ టైం సనాతన ధర్మం అంతే, అంత సింపుల్ అది. బట్ ఇప్పుడు మంచి చెప్పే వాళ్ళని, మంచి చెప్పేవాళ్ళు ఏ మతం అన్న చూసి వాళ్ళు మంచి తీసుకోవాలా వద్దా అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈ అంత భయంకరమైన స్టేజ్లో ఉంది ఇప్పుడు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న నాకు తెలిసి తీసుకునే వాళ్ళు చక్కగా తీసుకుంటారు. ఫస్ట్ ఆవిడ కట్టుబొట్టి, ఆవిడ ఆ మతం కదా, నేను ఈ మతానికి సంబంధించిన, నేను ఈ మంచి తీసుకోను, నా బుక్స్ వేరే చెప్తాను, కానీ ఏ మతం చెప్తున్నదైనా ఒకటే కదా. అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది తల్లి, అన్ని మతాలు ఒకటి చెప్పట్లేదు. ఓ పాళ్ళు నేను ఖురాన్ చూశాను, ఓ పాళ్ళు బైబిల్ చూశాను. స్త్రీని ఉన్నతోన్నతమైన స్థానంలో కూర్చోబెట్టింది కేవలం హైందవత్వం. ఒక చిన్న విషయం చెప్తాను, మీరు రాధాకృష్ణుల బొమ్మ చూశారు ఎక్కడైనా, మీరు రాధకి ముసుగు చూసారా? లేదు. పార్వతీ పరమేశ్వర్ల బొమ్మ చూశారు ఎక్కడైనా, పార్వతీదేవికి ముసుగు చూసారా మీరు? అసలు మనకి గూంగట్ ఎక్కడుందమ్మా, ఘోష ఎక్కడుంది మనకి? ఎప్పుడు స్త్రీని మనం దాచలేదు. ఓకే, పరపాలనలో ఆవిడని కాపాడుకోవడానికి మనకు పట్టిన దౌర్భాగ్యం అది.
అందుకే నార్త్ ఇండియాలో పాపం కాపాడుకోలేక మీకు అది మీకు పరదా సిస్టమ్ అటొచ్చింది. మీకు సౌత్ ఇండియాలో పరదా సిస్టమే లేదు అట్లా. నో, వి డోంట్ హ్యావ్. మనది చాలా ఉన్నతమైన స్థానం. మనకి మనది రిలీజియన్ కాదు తల్లి, మనది జీవన విధానం. ఎందుకు మీకు ఒక ప్రశ్న వేస్తా, మనకి రామరాజ్యం, రాముడు దేవుడు మనకి, ఎందుకు ఆయన దేవుడు? తల్లిదండ్రుల మాట విన్నాడు కాబట్టి, అహింసని పాటించాడు కాబట్టి, స్నేహితుడికి అండగా నిలబడ్డాడు కాబట్టి, ధర్మపాలన చేశాడు కాబట్టి ఆయన రాజు మనకి. అధర్మంగా ఎవడి తల నరకడం గురించి మాట్లాడాడు ఆయన కాబట్టి. కృష్ణుడు ఎందుకు? ఎవరైతే నిజం మాట్లాడారో, ఎవరైతే పాండవులయ్యారో వాళ్ళతో నిలబడ్డాడు కాబట్టి. శత్రువు అధర్మపాలుడైన ధర్మరాజు తమన దుర్యోధను తాను ముందు వచ్చిన అడిగిన వెంటనే తాను అడిగింది తనకి ఇచ్చేశాడు కాబట్టి. సత్యం కోసం, ధర్మం కోసం ఆఖరి వరకు నిలబడ్డాడు కాబట్టి. మళ్ళీ ఆయన రాజే, ఆయన ధర్మపాలనే చేశాడు. ఆయన ధర్మరాజు నిజమే మాట్లాడాడు, నిజం కోసం ఎంత దూరమైనా వెళ్ళాడు. అంటే ఒక సాటిస్ఫాక్షన్, 5 ఊళ్ళు ఇచ్చినా చాలన్నాడు. అంటే హైందవత్వం మనకు నేర్పించేది ఏంటి అని అంటే, ఎంతసేపు ఎవరిని దూషించదు హైందవత్వం. ఈ మతం తప్పు, ఆ మతం తప్పు, ఆ మతం తప్పు, ఈ మతం తప్పు, ఈ మతం వాడు కనిపిస్తే ఇది నువ్వు చంపితేనే నీకు పుణ్యస్థానాలు దక్కుతాయి. నేనెక్కడ వినలేదే, మరి నేనైతే హైందవత్వం, మీరు విన్నారా ఈరోజన్న? కానీ బలు అవి చేస్తారు కదమ్మా. ఆ స్టోరీ వేరు తల్లి. ఇప్పుడు అది ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఒక వెజిటేరియన్ని నాన్ వెజిటేరియన్ని పట్టుకున్నావు అనుకో, ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తిన్నేవాడు బలి చేస్తున్నాడు, వాడు బాధపడతాడు. ఇప్పుడు భక్త అంటే, నేను అది ఆహారం గురించి మాట్లాడట్లేదు. మెయిన్ ఏంటి అంటే, బలిచ్చేది నేను చేసిన పాపాలకి ఇంకొక ప్రాణాన్ని బలిస్తే నా పాపాలు పోతాయి. వాళ్ళకున్న ఇగ్నరెన్స్ తల్లి, అది వాళ్ళ ఇగ్నరెన్స్. అదే అదే కదా వాళ్ళ కొండ జాతి, వాళ్ళ జీవన విధానం అదమ్మా. ఒక్కరి జీవన విధానం అదే. ఆ జీవన విధానానికి అదే నువ్వు ఆ కొండ జాతి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు అద్భుతంగా నువ్వు చదువు ఇది అన్నీ నేర్పించి, నువ్వు హైందవ ధర్మం ఏదో నేర్పించి వాళ్ళకి వేదోక్తంగా వాళ్ళకి, తర్వాత మనము చాలా శాంతి రూపేణ చాలా పాటించేశాం. మనం ఏవి బలులు ఇవ్వకూడదు, జీవహింస చెయ్యకూడదు. నువ్వు అది ఇండ్యూస్ చేసిన తర్వాత ఈ విల్ నాట్ గో బ్యాక్ దేర్. ఇట్ ఈస్ అబౌట్ హౌ మచ్ హీస్ ఎక్స్పోజ్డ్ టు ది సాఫ్టర్ సైడ్ అండ్ ద నాన్ వయలెంట్ సైడ్ ఆఫ్ హిందూయిజం. అంతే కదా. ఇప్పుడు ఎవరికి ఎంత, ఇప్పుడు మనం ఉంటాం తల్లి సింపుల్గా, ఇప్పుడు ఆ రోడ్డు మీద జిలేబీలు అమ్ముతుంటాడు, దాని మీద ఈగలు ముసురుతాయి, నువ్వు కొనుక్కొని తినగలవా? ఇక్కడ చిన్న బీద పిల్లాడు ఉన్నాడు అనుకో, నువ్వు 10 రూపాయలు పరిగెత్తుకెళ్ళి అక్కడ కొనుక్కొని తింటాడు. దాన్ని మనం ఆ వేలెత్తి చూపించలేము దాన్ని మనం వాళ్ళకి. వాళ్ళకి అంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచంలో మనం హైందవత్వంలో దాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నవాడు ఎదిగిపోయి ఉంటాడు, కానీ ఒక మోస్తరు ఆలోచన విధానంలో వాడి మాట తీరు నెమ్మదిగా ఉంటుంది. అదే పాపం బస్తీలలో అక్కడ ఉన్నవాడు, వాడికి ప్రేమ చాలా ఉంటుంది, కానీ వాడి మాట మొరటగా ఉండదు. ఇది అంతే. కాలరూపేణ మనం వాళ్ళని శాంతి రూపేణ ఇటుపక్కన హైందవత్వానికి ఉన్న ధర్మపద వైపు కానీ, దానికి ఉన్న శాంతి రూపం వైపు కానీ, అహింస రూపం వైపు కానీ వాళ్ళని కన్నా మలచగలిగితే వాళ్ళు శాంతపడిపోతారు. దాట్ ఈస్ అ డిఫరెంట్, టోటలీ డిఫరెంట్. అంటే అది కాదు నేను అంటున్నది. నేను చెప్పేది ఏంటి అని అంటే, హైందవ ధర్మంలో గొప్పతనం ఏంటంటే, తల్లిదండ్రులు మనల్ని పెంచుతారు, మనం వాళ్ళని చూసుకుంటాం. స్త్రీని మనం గౌరవించాలి, అటువంటి స్త్రీ మన ఆలనా పాలన చూసుకుంటుంది. మనకి గురువు విద్య నేర్పిస్తారు, అటువంటి గురువుకు మన గురుదక్షిణ రూపంలో జీవితంలో మనం రిటర్న్ వాళ్ళకంటూ ఒక సేవ రూపంలో ఏదో రూపంలో చెయ్యాలి. దేశం మనని ఉద్ధరిస్తుంది, మనం దేశానికి తిరిగి ఏమి ఇవ్వాలి. ఇలాంటిది దెర్ ఈస్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ గివ్ అండ్ టేక్ స్టోరీ ఇక్కడ. ఇది ఎందుకు డిస్టర్బ్ అయ్యింది అని అంటే, ఇంత సుభిక్షంగా స్టేబుల్ స్టోరీ ఉన్న భారతదేశాన్ని, బంగారు భారతదేశం అదే కదా పాప నరేంద్ర మోదీ గారు ఓ తప్పన పడిపోతున్నారు మళ్ళీ తీసుకొని రావాలి అని. ఆయన కష్టపడేదంతా ఇదే. మనం ఏదో ఆయన హైందవత్వమో ఇవన్నీ వేరే వేరే ట్యాగ్స్ ఇవ్వడం, ఇట్ ఈస్ నాట్ అ రైట్ థింగ్. ఆయన అనేది ఒకటే, హైందవత్వంలో యు గివ్ యు టేక్, యు టేక్ యు గివ్ అనేది చాలా నీట్గా ఉంది సిస్టమ్. అది ఎప్పుడైతే మనం అవలంబిస్తామో తిరిగి, యు ఆల్ బికమ్ నార్మల్ అండ్ వి కామ్ డౌన్ బై అవర్ లైఫ్ స్టాండర్డ్స్.
కామ్డౌన్ అన్నారు కాబట్టి నాకు ఇక్కడ క్వశ్చన్ అమ్మ. పూర్వం నుంచి భక్తి డివోషన్ అనేది మెడిటేషన్ రూపంలో, నిన్ను నువ్వు మార్చుకునే రూపంలో, నువ్వు ఎంత కఠినంగా తపస్సు చేసి ఎంత నువ్వు క్లీన్గా ఉంటావు అన్నది. కానీ రాను రాను ఏమైపోయిందంటే, ఇంత డబ్బులు పెట్టి ఈ దర్శనం బుక్ చేసుకొని ఆ గుడికెళ్ళి వచ్చామా, అది కూడా తోపుల ఆట, అక్కడ కూడా వాడిని గుద్దుకోవడం వీడిని గుద్దుకోవడం, నేను నాకు ముందుకెళ్ళాలి అని. ఇక్కడ డివోషన్ ఎక్కడుందమ్మా? మిమ్మల్ని దీనికి ఒక ఆన్సర్ ఇస్తాను మీకు. శ్యామశాస్త్రి గారు ఉన్నారు, త్యాగరాజ స్వామి ఉన్నారు, వీళ్ళందరూ వాగ్గేయ కారకులు, అంటే అప్పటికప్పుడు చకచకచకని పాటలు రాసేసేవారు. త్యాగరాజ స్వామి రామచంద్రుడు ఆయన ఇంట్లోనే కనిపించేశాడమ్మా ఆయనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్షేత్రాలకు తిరగద్దు అనట్లేదు నేను. అంటే మన సంవత్సరం అంతా ఏదో చేసేసి, మన సంవత్సరానికి ఒకసారో ఆరు నెలలకు ఒకసారో ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడ దర్శించేసుకుంటే మన పాపాలు వెళ్ళిపోతాయేమో అని ఒక ఈ ట్రాన్సాక్షన్ యాటిట్యూడ్ వచ్చింది చూడండి. అది ఎక్కడ మొదలైంది అయి ఉంటుంది అంటారు? ఎక్కడ మొదలయ్యి ఉంటుంది, ఇది మీరు కూడా నాకు ఒక పెద్ద ప్రశ్నే వేశారు. నిజంగా చెప్పాలంటే నా ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇది తప్పో ఒప్పో మళ్ళీ ప్రేక్షకులు విన్న వాళ్ళు తిరిగి మళ్ళీ మన వరకు రావాలి. మనిషికి కాలం అనేది వాళ్ళ దగ్గర తగ్గిపోయేసరికి, కాలం తగ్గిపోవడం అంటే ఏంటి, ఇప్పుడు మన కోరికలు పెరిగాయి, మన అవసరాలు పెరిగిపోయాయి. గౌతమ్ బుద్ధ గారు అన్నట్టు డిజైర్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ పెయిన్ అని. ఇప్పుడు ఇదివరకు ఏముండేదమ్మా, శుభ్రంగా నిదానంగా ఆరేళ్ల వరకు పిల్లల్ని స్కూళ్ళ వేసేవాళ్ళు కాదు, కొంచెం ఇంట్లో పెద్ద బాల శిక్ష నేర్పించేవాడు. పొద్దున్నే లేచి పూజా పునస్కారం చేసుకొని నిదానంగా దీపం పెట్టుకొని కాస్త వంట చేసుకొని అలా భర్త తిని ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతే కాస్త పిల్లలకు పెట్టుకొని, ద డే అండ్ ద షెడ్యూల్ యూస్ టు బి అ వెరీ రిలాక్స్డ్ షెడ్యూల్. అటు భర్తకు కానీ భార్యకు కానీ వీళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు, సహాయ సహకారాలు అందించేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆక్యుపేషనల్ లైఫ్స్లో. ఇప్పుడు ఏమవుతోంది, మీకు రాత్రి వంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున తినే పరిస్థితి ఉందా లేదా చెప్పండి. 100% ఉంది. ఇక దేవుడికి టైం ఎక్కడుంది తల్లి? ఇప్పుడు మరి దేవుడిని కూడా మీరు పైలప్ చేస్తున్నారా లేదా? చేసి ఏం చేస్తున్నారు బాబు, నేను ఒక్కసారి సెలవు పెట్టుకుంటాను, తిరుపతికి వస్తున్నాను, ఏం చేస్తావా చే మొత్తం క్లియర్ ఆఫర్ ఆఫర్ ఇస్తున్నాను. మనం దేవుడికి ఆఫర్ త్రో చేస్తున్నాం. అదే నేను అంటున్నాను, ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ లైఫ్. వాట్ ఈజ్ వాట్ డూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ లైఫ్? You have to expect from life knowledge. You have to expect from life a satisfaction. You have to expect from life to grow wiser. డబ్బు ఎంత డబ్బు ఉన్నవాడికి కూడా మళ్ళీ డబ్బు కావాలమ్మా. సో అది ఏం పెద్ద డబ్బులు ఉన్నవాడు తృప్తిగా ఉన్నాడని అనుకోకండి. లేదు లేదు. కానీ ఎవరికి తృప్తి ఉంటుందంటే, నేను నేనుగా ఏమి సాధించాను, ఎటువంటిది నశ్వరము కానిది, నాశనము కానిది నాకు నేనుగా ఏం సాధించాను. ఒక కొత్త విద్యనా, ఓ సంగీతమా, ఓ భక్త, ఓ కాన్సెప్ట్గా సబ్జెక్ట్లో ఒక నెక్స్ట్ లెవెలా, నేను ఒక బెస్ట్ ఫోటోగ్రాఫర్నా, నేను అథ్లీట్నా, నా అంతకు నేను ఏది నాకు చాత నేనంతవరకు వెళ్ళి చూశాను అని ఒకటి సాధించండి, ఆ డబ్బు మీకు తృణప్రాయంగా కనిపిస్తుంది ఆ తర్వాత. A person should have a reason and cause for his birth, kadamma. Inna IT ఉద్యోగానికి మనం ఏదో ఇంజనీరింగ్ చేసేసి ఏదో చేసేసి ఒక ఐటీ ఉద్యోగం తెచ్చుకొని ఒక డబ్బా ముందు పొద్దటి నుంచి రాత్రి దాకా ఒకటే పని చేయడానిక ఇంత మానవ జన్మ. ఉద్యోగాలు చేయొద్దనట్లేదు. అండర్స్టాండ్, ఇప్పుడు ఒక ఉద్యోగానికి వస్తే ఆరు పిల్లలు చూస్తుంటాం మేము కూడా, ఆరు నెలలు ఇవ్వంగానే సంవత్సరం ఇవ్వగానే ఇంకో జాబ్కి వెళ్ళిపోతుంటారు, అక్కడి నుంచి ఒక ఆరు నెలలు సంవత్సరం ఇంకో జాబ్కి వెళ్ళిపోతారు. దీనికి దానికి శాలరీ పే 20,000 డిఫరెన్స్ ఉంటుందనే, కొన్ని 30,000 డిఫరెన్స్ ఉంటుంది. నన్ను అడగచ్చు మీ కడుపు నిండి మీరేమనొచ్చు అన్న, నా ఎవరైనా వచ్చి అడగచ్చు, దానికి నా పర్సనల్గా రమ్మనండి, నేను వనాలు అని వాడికి సమాధానం చెప్తాను. నా జీవితం ఎంత సింపుల్గా ఉంటుందో, నేను అంతే లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. నేను ఈ రోజుకి నా జీవన విధానం అలాగే ఉంటుంది. నేను చెప్పులు వేసుకోకుండా కనీసం అంటే ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడిచేస్తాను. నేను రమ్మనండి పోని వాళ్ళందరూ నేను రమ్మనండి, ఐటీ ఉద్యోగాలు ఇంత చేస్తారు కదా, కొంచెం వాళ్ళకి నేను ఫ్యాన్ వేసుకోకుండా ఏసీ వేసుకోకుండా కూర్చోగలను, ఎండలో పోయి పని చేయగలను, పార పని చేయగలను, మట్టి పని చేయగలను, ఎటువంటి వర్కర్స్తో కూడా కూర్చొని నేను హాయిగా పని చేస్తాను, కూర్చొని తింటాను. What is important in life is, for what you have taken this birth, have you tried to do some justification to it?
అది నేర్పించాలి తల్లిదండ్రుల పిల్లలకి. దే షుడ్ లెట్ దెమ్ చూస్ అన్ ఆప్షన్ వైల్ కీపింగ్ వన్ యాజ్ అన్ గోల్. అంటే మనకి మనసులో ఉంది మా అమ్మాయి ఒక మంచి డాక్టర్ అవ్వాలని. డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవ్వడానికి అయ్యే ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి ఇవ్వాలి వాళ్ళకి. అంటే ఏంటి, సపోజ్ నేను ఒక ఎక్స్ పర్సన్, నా ఎక్స్ పర్సన్ అనే ఒక పేరెంటో తాతగారో దూర బంధువో చుట్టమో ఫ్రెండో ఎవరో ఒక అనారోగ్యంతో పోయారనుకుందాం, నన్ను డిస్టర్బ్ చేసింది అది. మా పిల్లలు ఉన్నారు, మా అమ్మాయిని అబ్బాయిని డాక్టర్ చేయాలనుకుంటున్నా, నేను కదా ఇన్స్పైర్ అయ్యాను, మంచిదే నా ఇన్స్పిరేషన్ వాళ్ళకి పాస్ చేయగలగాలి. అప్పుడు కదా వాడు ఇన్స్పైర్ అయ్యి చేస్తారు. అది డాక్టర్ అవ్వాలను డాక్టర్ అవ్వాలను డాక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలంటే ఒక పాయింట్ వచ్చి వాళ్ళకి అర్థం కదా వాళ్ళు ఎందుకు డాక్టర్ అవ్వాలి, వాళ్ళు డిటాచ్ అయిపోతారు దానికి. అందుకే చాలామంది వాళ్ళు చేసిన ఇంజనీరింగ్లు వదిలేసి ఇంకేదో చేస్తూ ఉంటారు ఇంజనీర్లు అయిపోయాక. డాక్టర్లు యూజువల్లీ ఇన్స్పైర్ అయ్యి చేస్తారు, అది కాకుండా చేసిన వాళ్ళు చాలా రొటీన్ లైఫ్స్కి వెళ్ళిపోతారు కమర్షియల్గా. బట్ ఇన్ఫ్యాక్ట్ డాక్టర్స్ లైఫ్ ఈజ్ మెంట్ టు గెట్ ఇన్ టు రీసెర్చ్ ఎవ్రీ డే ఇన్ టు మెడికల్ ఇండస్ట్రీ. బేసిక్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ పిల్లలకి ఏదైనా ఇన్స్పైర్ అయ్యి ప్రశాంతంగా చెయ్యడం అనేది నేర్పించాలి, వాళ్ళకి పాత చూపించగలగాలి. ఎలా తెలుస్తుందని, వాళ్ళకు ఒక దానాలు ఒక బర్త్డేకి పిల్లల్ని తీసుకెళ్ళి కొటు క్యాన్సర్ హాస్పిటల్, కొటు నీలోఫర్ హాస్పిటల్, ఎలా ఉంటారు పాపం పిల్లలు, అది నిజం కాదా, అది బాధ కాదా. మరి మన ఇంట్లో పనిచేస్తారు ఎంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు, వాళ్ళ పిల్లలు ఉంటారు, మా పిల్లలు అలా ఇంట్రాక్ట్ అయ్యే వాళ్ళు పుట్టినరోజు నాడు మీకు అన్ని రోజులలో. మదర్ తెరిసా హోమ్కి తీసుకెళ్లేదాన్ని చిన్నప్పుడంతా, అది మా రూల్ ఇంట్లో. వాళ్ళు పోయి వాళ్ళ చేతులతో ముసలి వాళ్ళకి కానీ బీద వాళ్ళకి కానీ వాళ్ళ చేతులతో పంచాలి వాళ్ళకి. దే షుడ్ నో ది రియాలిటీ ఆఫ్ దిస్ వరల్డ్. మనం మెడికల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మీరు వివరించే గ్రూప్ ఎండి కాబట్టి నాకు ఈ క్వశ్చన్ ఇప్పుడు బాగా వినిపిస్తున్న క్వశ్చన్ ఏంటి అంటే, అసలు అలోపతి అనేది అనే ఇప్పుడు మనం డైలీ తీసుకున్న మెడిసిన్ కూడా దీర్ఘకాలికంగా అలా ప్రొలాంగ్డ్గా తీసుకుంటూ వెళ్తే అవి కొత్త సమస్యలనే తీసుకొస్తాయి, కానీ మన పూర్వం ఏదైతే ఉందో ఏదైతే అప్రోచ్ ఉందో టువర్డ్స్ మెడిసిన్ మన ఆయుర్వేదం ఏదైతే ఉందో అదే కరెక్ట్. దీర్ఘంగా వెళ్తే ఒక పార్ట్ని సాల్వ్ చేయబోయి ఒక సమస్యను సాల్వ్ చేయబోయి డిజీజ్ని ఇంకొన్ని తెచ్చుకుంటున్నాం అన్నది. మీకు తెలుసో తెలీదో మన ఇండ్లల్లో పసుపు వేయడం, ఇంగువ వేయడం, సొంటి వాడడం చాలా కామన్. సొంటి అంటే తెలుసా తల్లి, ఎండిపోయిన అల్లం. దాని తర్వాత పిల్లలు కానీ పెద్దలు కానీ దాన్ని ఫ్యాషన్గా ఫీల్ అవ్వలేదు. కానీ ఈరోజు మీకు పసుపు తెల్లవాడు పేటెంట్ చేసుకున్నాడు. ఎస్, టర్మరిక్ హ్యాస్ బీన్ పేటెంటెడ్. మీకు సొంటి పేటెంట్ అయిపోయింది అంటే మీరే మిల్లి మీరకు బియో లాగా వాడు మియో లాగా అంటే మన దేశాల్లోకి వచ్చి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము, కర్క్యుమిన్ అని మన దీనికి టర్మరిక్ క్యాప్సూల్స్ వాడుతున్నాం. నేను ఇప్పుడు టర్మరిక్ క్యాప్సూల్స్ వస్తాయి, నీకు ఒక రోజులో ఇన్ని గ్రాము పసుపు మీ శరీరంలోకి వెళితే ఇట్స్ అ వెరీ గుడ్ యాంటీసెప్టిక్. మనం పొద్దున్నేస్తే వంటల్లో వేసేదే అది కదా. అందుకే ఇది వరకు ఏం చేసేవాళ్ళు, కాస్త దగ్గొచ్చినా ఇబ్బంది వచ్చినా కాస్త వేడివేడి పాలల్లో ఇంత పసుపు వేసి చిటికడి మిరియాలు నూరి ఇచ్చేవాళ్ళు. మీరు ఇప్పుడు అదే పాలు ఎవరికన్నా ఇవ్వండి పిల్లలకి, వాళ్ళకి ఫ్యాషన్ కాదు. కానీ ఇదే మీరు క్యాప్సూల్ ఫామ్లో మీరు ఒక డాక్టర్తో రాయించివ్వండి వాళ్ళు తీసేసుకుంటారు. ఎందుకని, పెద్దవాళ్ళతో సహా చేస్తారు ఈ పని. అంటే పెద్దవాళ్ళు అంటే కొంచెం అబౌవ్ 45-50 ఇయర్స్ వాళ్ళు కాదు, ఈ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు గ్రూప్ వాళ్ళందరూ. ఈవెన్ 40-45 కూడా మిడిల్ ఏజ్ వచ్చాయి, 50 కూడా మిడిల్ ఏజ్, అందరూ యంగే, అందరూ యంగే. యంగ్ ఉండేయడానికి నానా రకాలు వచ్చేసింది కాబట్టి. ఏంటి అని అంటే పొరిగింటి పుల్లకూర రుచి వాళ్ళ ఉద్దేశంలో ఏమిట్రా అంటే, తెల్లవాడు ఏదో సైన్స్ని చాలా దూరం వెనగబెట్టేశాడు, మనం ఏదో చాలా దాన్ని మన ఆయుర్వేదం కానీ ఏదైనా మనకి పెద్ద ప్రూఫ్ ఆఫ్ లెబొరేటరీ రికార్డు లేదు అనే ఒక భావన దీనికి. దీనికి గవర్నమెంట్ కూడా కొంత వర్క్ చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు మార్పు అనేది ఆలోచనలో వచ్చినప్పుడు మనం దాంతో పాటు మనము కొంత మారాలి తల్లి, వీ హ్యావ్ టు. సో ఆయుర్వేదం నౌ షుడ్ అండర్గో లెబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు మన వేదాలలో ఆయుర్వేదం, దట్స్ అ హెల్త్ వేదం.
ఆయుర్వేదాన్ని ఓ కాలంలో జర్మన్స్ తీసుకెళ్ళిపోయి మన దగ్గర నుంచి వాళ్ళు దాన్ని డీకోడ్ చేసుకొని తద్వారా వాళ్ళు చాలా నేర్చుకున్నారు మెడికల్ పరంగా కూడా. కానీ మన దగ్గర ఈ స్టాటిస్టిక్స్ లేదు ఎక్కడ, వి డోంట్ హ్యావ్ దిస్ రికార్డ్ ఎనీవేర్. వాళ్ళు పుస్తకాలు వాళ్ళే రాశారు, హోమియోపతి కూడా జర్మన్సే రాశారు. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా ఇట్ హాస్ బీన్ అండర్స్టూడ్ బై దెమ్, కానీ మన దగ్గర అంత ఓపిక లేదు. ఇదే ఆయుర్వేదం వేద రూపంలో ఉన్నది, మనం కూర్చొని ఆ వేద సంస్కృతాన్ని నేర్చుకొని వేదిక సంస్కృతిని నేర్చుకొని వర్డ్ టు వర్డ్ డీకోడ్ చేసి మన దగ్గర ముందు నుంచి ఎలా వచ్చామో వచ్చాం వేదం నేర్చుకుంటూ. కానీ దీని ఇప్పటికైనా ఈ న్యూ ఇంగ్లీష్ న్యూ టెక్నాలజీ జనరేషన్ ఏదైతే వస్తున్నారో, అందుకే కదా మోదీ గారు ఏం ప్రయత్నం చేస్తున్నారు, సాంస్క్రిట్ ఈ వాంటెడ్ టు ఇంక్లూడ్ ఇన్ యాజ్ అ లాంగ్వేజ్, యాజ్ అ కంపల్సరీ లాంగ్వేజ్. ఆయన ఏం చేసుకుంటారు ఇంక్లూడ్ చేసే చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఇఫ్ ఇఫ్ ఈస్ రియలీ రాంగ్ దెన్ ఈస్ బెటర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్ కదా. కానీ అది కాదు, ఇక్కడ మన సనాతన ధర్మము వేదాలు ఏవైతే ఉన్నాయో మనం దాన్ని ఫస్ట్ అండర్ ఎస్టిమేట్ చేయకుండా ఈ సో కాల్డ్ ఐఐటిఎన్స్ కానీ ఎయిమ్స్లో చదువుతున్న డాక్టర్స్ కానీ లేకపోతే మీకు ఆర్ఎండి రీసెర్చ్లను బయోటెక్నాలజీ వాళ్ళు కానీ ఎక్కడో వాళ్ళు వేదాలను కూడా లిఫ్ట్ చేసి దే షుడ్ స్టార్ట్ డీకోడింగ్ ఇట్ ఎగ్జాక్ట్లీ అండ్ అండర్స్టాండ్ ఇట్ విత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అలోపతి పర్స్పెక్టివ్. ఎగ్జాక్ట్లీ, సి వేర్ ఈస్ ది వాయిడ్, గ్యాప్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. ఇది కనుక మొదలవ్వగలిగితే మనం చాలా సమస్యలకు, చాలా పిల్లలకి కొత్త జనరేషన్కి అర్థమయ్యే భాషలో వీ కెన్ స్టార్ట్ టాకింగ్ టు దెమ్. అమ్మ, ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ చాలా సెన్సిటివ్ క్వశ్చన్. ఇంతకు ముందు నుంచి నాకు ఇది మైండ్లో ఉంది, కానీ రైట్ గెస్ట్ని అడగాలని అండ్ ఆన్సర్ కూడా చాలా దీన్ని చాలా సున్నితంగా మీరైతేనే కరెక్ట్గా చెప్పగలరని ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆ ముద్రలు ఉంటారా అంటే వాళ్ళే ఫ్రెండ్స్గా ఉండరు, శారీరకంగా ఎక్కువగా ఒకటవుతారు. అలా ఒకటి రెండు రిలేషన్షిప్స్ లివ్ ఇన్ రిలేషన్షిప్ తర్వాత అంటే మొత్తాన్ని ఎనర్జీలా తీసుకుంటే ఒకరు ఒకరు ఎనర్జీలు ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ పర్సను ఇన్ని రెండు మూడు రిలేషన్షిప్ తర్వాత శారీరక ఇంకా కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ కైండ్ ఆఫ్ ఎలా అయిపోతున్నారంటే ఒకటి చాలా మొరటుగా అయిపోయి విపరీతమైన ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు, ఇంకొకటి ఏంటి అంటే డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రేమ దాకా ఓకే, ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఎవరు ప్రేమతో ఆగట్లేదు, లివిన్లోకి వెళ్తున్నారు. లివిన్ అంటే నేను చెప్పినట్టు, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అమ్మా, పరిష్కారం కూడా చెప్పండి. మీకు ఫస్ట్ విషయం చెప్పిన లివింగ్ రిలేషన్షిప్లో ఉండి విడిపోయిన వాళ్ళందరికీ వాళ్ళని కనుక మేము మనం రికార్డ్ చెయ్యట్లేదు, ప్లీజ్ ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్ పర్సనలీ అంటే వాళ్ళు ఎవరు రిలేషన్షిప్లో ఉండి విడిపోయి రిలేషన్షిప్కి వచ్చి విడిపోయిన వాడు ఎవడు దాని గురించి గొప్పగా మాట్లాడు. దిస్ ఇస్ ట్రూత్ ఐమ్ టెలింగ్ యూ, చెక్ ఇట్ అవుట్ వెర్ ఎవర్ యూ వాంట్ చెక్ ఇట్ అవుట్. కానీ మనకి ఆత్మాభిమానం డాంబికం అనేది ఒకటి ఉంటుంది కదా తల్లి, దీన్ని వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టు పోస్ట్ చేస్తారు. వాళ్ళకి అర్థం కాంది ఏంటంటే వాళ్ళ మీద ఒక మచ్చ పడకూడదు, మేము చాలా మోడర్న్, అవర్ థింకింగ్ ఈజ్ వెరీ గ్రేట్ అన్న వాళ్ళ స్వార్థంలో ఎంతోమంది యంగ్స్టర్స్ తెలియకుండా వలలో ఉచ్చులో ఇరుక్కుపోతున్నారు. దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్ దట్ ఐ వుడ్ వాంట్ టు కన్వే టు ఆల్ దోస్ యంగ్స్టర్స్ హు హావ్ ఫెయిల్డ్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్స్, ప్లీజ్ డోంట్ టాక్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఫేర్ హియర్. మనిషి ఒక తప్పు చేయడం తప్పు కన్నా ఆ తప్పుని ఒక అబద్ధమైన రంగు దానికి పూసి మార్కెట్లో వదలకూడదు తల్లి. ఇప్పుడు డ్రగ్స్ తీసుకునేవాడు ఏముంటుందిరా డ్రగ్స్ సూపర్ రా, అసలు డ్రగ్స్ తీసుకునేవాడి జీవితం వేస్ట్ రా అంటే వాడు రీహాబ్కి దగ్గరుండింటాడు వాడి లైఫ్. వాడు ఆ మాట అన్నాడు అనుకోమ్మ, ఎంతమందిని టెంప్టేట్ చేస్తుంది తల్లి ఆ మాట. బట్ వీ ఆల్ నో దట్ ఫెలో ఇస్ వెరీ క్లోజ్ టు రీహాబ్ అండ్ వీ నో దట్ డ్రగ్ ఇస్ నాట్ అ గ్రేట్ థింగ్ టు బి డన్ నౌ. సెకండ్ థింగ్, ఇది ఆడనా మొగనా అని సంబంధించింది కాదు, ఎందుకంటే ఇప్పుడు అందరట స్త్రీ పురుషులు ఇద్దరు సరి సమానం అంటారు, వాళ్ళ భాషలోనే మాట్లాడతాను నేను. మనకంటూ ఆత్మాభిమానం ఉండక్కర్లేదా తల్లి? షుడ్ యు నాట్ బి చోజన్ అంటే మీకు ఒక విషయం తెలుసా, రాధ అంటే కృష్ణుడి భార్య,
చాలామందికి తెలియదు గోకులం అనే ఒక లోకం ఉంటుంది. ఆవిడ కోసం బ్రహ్మ తపస్సు చేశాడు, విష్ణువు తపస్సు చేశాడు, కృష్ణుడు తపస్సు చేశాడు కొన్ని లక్షల కోట్ల సార్లు. అప్పుడు కృష్ణుడు గెలిచి సంపాదించుకున్నాడు ఆవిడ్ని. అంటే అంత తపస్సుకి దొరికింది రాధ. అంటే స్త్రీ అలా గొప్పతనం అమ్మా అది. ఎవడికి పడితే వాడికి అలా మనం అవైలబుల్గా ఉండగలమా, ఉండచ్చా? లవ్ అన్నా, ఫిజికల్ రిలేషన్షిప్ అన్నా, ఇట్ ఈజ్ నాట్ జస్ట్ అ మియర్ రిక్వైర్మెంట్ ఆఫ్ బాడీ, ఇట్ ఈస్ బియాండ్ దట్. అందుకే మన దగ్గర మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టాం మనం? మనకి వేరే ఇతర ప్రాణులకు వ్యత్యాసం ఉంది కాబట్టి. ఆ ప్రేమానురాగాల నుంచి, ఆ బంధం నుంచి ఏర్పడే వాళ్ళే పిల్లలు కాబట్టి. ఇది శరీరానికి సంబంధించిన ఒక రిక్వైర్మెంట్ కాదు కన్నా, ఇది మనసును హత్తుకునే ఒక పవిత్ర బంధం అది. ఎప్పుడైతే అటు రెండు మూడు బంధాలు మారిపోతాయో, ఇంకా మీరు బంధం ఎక్కడ అనుభవించినట్టు? ఒక బంధం అనుభవించడానికి ఖాళీయం మిగిలింది అక్కడ. ఇవన్నీ జరిగేసరికి ఒక 29, 30 ఏళ్ళు, 32 ఏళ్ళు అనుకుందాం. ఆ తర్వాత ఎంత లేదన్న ఒక 35 ఏళ్ళు బతకాలా మనం అందరం? ఏదో ఒకటి ఆడ మగనో మగవాళ్ళు ఆడవాళ్ళనో ఎవరినో ఒకటి పెళ్లి చేసుకోవాలా? డోంట్ యూ థింక్ యు ఆర్ లివింగ్ అ స్లేవరీ లైఫ్ ఆన్ దట్ డే? అన్నిసార్లు అనుభవించి వదిలేసిన తర్వాత మన మనసుకే, మన ఇన్నర్ కాన్షియస్నెస్కే మనం ప్రశ్నించుకొని దాని నుంచి ఆన్సర్ తీసుకోవాలి. ఐఎమ్ రియలీ లివింగ్ అ లైఫ్ వేర్ ఐమ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్? అందుకే మనం వేసుకొని మార్చే బట్టలకి, మనం మార్చే రెస్టారెంట్స్కి, మన జీవితంలో మార్చే వ్యక్తులకి చాలా తేడా ఉంది నాన్న. మూడు ఒకటి కాదు. బికాస్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు అ వెరీ సెన్సిటివ్ థింగ్ కాల్డ్ యువర్ ఎమోషన్స్. ఒక పాయింట్ తర్వాత ఆ ఇమోషన్సే మనలో పోయాక, ఇంకా మనిషి అనేవాడు ఎవరు? ఆలోచనలు కూడా తీవ్రమైన. ఎందుకు? నీలో ఆ సున్నితనాన్ని నువ్వే పోగొట్టుకున్నావు కాబట్టి, నువ్వే నీకు నువ్వు విలువ ఇవ్వలేదు కాబట్టి, నువ్వే ఇంకా వేరొకరికి అంత ఈజీగా యూ కెన్ పొజెస్ మీ అని ఓపెన్గా డిక్లేర్ చేసేసుకున్నావు కాబట్టి. నేను స్త్రీ ఆ పురుషుడు అనట్లేదు, నేను ఒక మానవ జన్మ ఎత్తున ఒక వ్యక్తిలాగా నాకు ఒక హుందాతనం ఉండద్దు. నా హుందాతనం ఏంటి? ప్రతి ఒక్కటి నా హుందాతనమే. నేనెవరు? నేను ఎలా తయారవుతున్నాను? నేను ఎంత చదువుకున్నాను? నన్ను 10 మంది ఎలా చూసి కోరుకొని నన్ను ఒక రోల్ మోడల్గా చూస్తున్నారు? ఒక 3-4 రిలేషన్షిప్లో మార్చిన నేను ఎవరికి రోల్ మోడల్ అమ్మా? ఫెయిల్యూర్కా సక్సెస్కా? లెట్ దెమ్ ఆన్సర్ ఇట్. ఫర్ హూమ్ ఆమ్ ఐ రోల్ మోడల్? ఆమ్ ఐ రోల్ మోడల్ ఫర్ ఫెయిల్యూర్ ఆర్ రోల్ మోడల్ ఫర్ సక్సెస్? ఆన్సర్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. తెలుసుకుంటే ఈరోజైనా మారచ్చు, ఇప్పటి నుంచి కూడా మారు. ఎగ్జాక్ట్లీ. నేను ఏమనట్లే రిలేషన్షిప్ రైట్ రాంగ్ అనట్లే. నేను నువ్వు రిలేషన్షిప్లోకి వెళ్ళి ఫెయిల్ అయ్యి రిలేషన్షిప్లోకి మళ్ళీ వెళ్ళి ఫెయిల్ అయ్యిలా నువ్వు చేసేదానికి ఎవరికి నువ్వు ఒక నిదర్శన ప్రాయము? అటువంటి వ్యక్తిని నీవు నువ్వుగా ఒక రోల్ మోడల్ తీసుకుంటావా పోని? యు హ్యావ్ ఆన్సర్ దేర్ ఇట్ సెల్ఫ్. మా మీరు స్వతహాగా అంటే వెల్, మీరు బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ, మీకు లోటు అనేది లేదు ప్రస్తుతానికి లైఫ్. అమ్మవారి దయవల్ల లేదు. లేదు అంటే మీ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఓకే, నాకు లోటు అనేది లేదు కాబట్టి నా జీవితం, నా ఫ్యామిలీ, నా కోరికలు, ప్రపంచం చూడాలను, లేకపోతే ఏదో మీ ఇష్టం, మీకు సంబంధించిన వరకు. కానీ మీరు బయటకు వచ్చి యాగాలు చేస్తున్నారు, అది దేశం కోసం చేస్తున్నారు. నార్మల్గా ఎవరైనా అనుకుంటే అంత బాధను అనుభవించిన వాళ్ళు, బాధను దగ్గరగా చూసిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి వాళ్ళ లైఫ్లో కూడా అనుభవించిన వాళ్ళే ఇలాంటివి చేస్తారు. మీకు పర్సనల్గా మీ లైఫ్లో అలాంటివి ఏమి లేవు, దేవుడు దయవాలి మీరు అన్నట్టు. ఆ బాధను అర్థం చేసుకొని బయటకు వచ్చి యాగం చేయడం ఒకటి, యజ్ఞం చేయడం ఒకటి. ఆ యజ్ఞం కూడా ఓల్డ్ సిటీలో చేశారు. అసలు అది నేను విన్నప్పుడు చాలా షాక్ అయ్యాను. యజ్ఞము ఓల్డ్ సిటీలో అసలు ఏంటమ్మా అసలు అది?
అంటే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే తల్లి, వివాహం తర్వాత నేను ఇంత ఆర్థికంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, కానీ వివాహానికి ముందర మాది చాలా లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అమ్మ మాది. నేను మా నాన్నగారు వారాలు చేసుకొని పెద్దవాళ్ళు అయ్యారు. మా నాన్నగారు వారాలు చేసుకోవడం అంటే తెలుసా నీకు, బ్రాహ్మలు ఏం చేసేవాళ్ళు అంటే వేరే బ్రాహ్మల ఇంటికి వెళ్ళి, అయ్యా ఈ వారం మీ ఇంట్లో భోజనం, అయ్యా ఈ వారం మీ ఇంట్లో భోజనం, అలా వారాల భోజనాలు చేసుకొని పెద్దవాళ్ళు అయ్యారు మా నాన్నగారు. అలా వాళ్ళ కుటుంబాన్ని కూడా చదువుకుంటూ నిదానంగా పైకొచ్చి పెళ్ళిళ్ళు చేసి ఆడపిల్లలకి తమ్ముడి సహాయంతో అలా అలా అయ్యారు. అంటే మా నాన్నగారు, మా చిన్నాన్నగారు వాళ్ళందరి సహాయం కలిసి అలా పెరిగిన ఫ్యామిలీ అది. అక్కడి నుంచి నేను నేర్చుకున్నది ఏంటి, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా చిన్నతనం నుంచే నేను ఇంటర్మీడియట్ నుంచి టీచర్గా ఉద్యోగం చేస్తూ అట్లా చదువుకుంటూ మా నాన్నకి ఏదో విధంగా చేదోడు వాదోడుగా ఉండి ఆర్థికంగా కష్టపడకుండా అలాని అక్కడ కాంప్రమైజ్ లేకుండా ధర్మబద్ధంగానే నేను నా జీవన విధానాన్ని అవలంబించి శాస్త్రోక్తంగా ఐ యూస్ ఆల్వేస్ వేర్ అన్ హాఫ్ సారీ డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్ మై గ్రాడ్యుయేషన్ సారీ. నేను ఎప్పుడు ఐ హ్ నెవర్ క్రాస్డ్ మై ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ టిల్ ఐ గాట్ మ్యారీడ్. కాబట్టి కష్టాన్ని నేను చాలా దగ్గరగా చూశానమ్మా. ఒక 25 పైసా కూడా నేను 4-5 కిలోమీటర్లు ఎవ్రీడే నడిచేదాన్ని బస్సు టికెట్ సేవ్ చేయడానికి. బట్ డబ్బు వచ్చిన తర్వాత దాన్ని మరిచిపోలేదు నేను. ఐ నెవర్ ఫర్గాటన్ మై రూట్స్ ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్. రెండవది, ఈరోజు నేను ఓల్డ్ సిటీలో భారత భాగ్య సమృద్ధి యజ్ఞం చేయడానికి కారణం ఏంటి అని అంటే, నేను 25 ఏళ్ల పాటు నేను ఓల్డ్ సిటీ వ్యక్తినే. నా వివాహానికి ముందరే నేను సంతోష్ నగర్ కాలనీ ఆకుత్పుర కాన్స్టిట్యూన్స్ మనిషిని నేను. కానీ ఆ రోజుకి ఈ రోజుకి చాలా విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, నేను 25 ఏళ్ళు అంటే ఇప్పటికీ ఒక కరెక్ట్గా 25 ఏళ్ల క్రితం, ఐమ్ ఆల్మోస్ట్ రీచింగ్ మై 50s. ఆ రోజు ఓల్డ్ సిటీ ఎలా ఉంది అంటే, భాగ్యనగరం మీకు ఎలా ఉంది అనేది కనుక చూస్తే, మీకు ఒక చార్మినారో కులీ కుతుబ్ షాయి టూమ్సో ఒక 4-5 స్పాట్లు తప్ప, ఇటుపక్క క్యాపిటల్ సిటీకి మీకు అటుపక్కనే క్యాపిటల్ సిటీకి చూస్తే నక్కకి నాగలోకం అంత తేడా ఉంది అభివృద్ధిలో. అసలు అన్యాయం అది, నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అన్యాయం. పైపెచ్చు, వాళ్ళకి చదువులు ఉండవు సరిగ్గా, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉండవు, వాళ్ళకి స్కూళ్ళు ఉండవు సరిగ్గా, కాలేజెస్ ఉండవు సరిగ్గా, నథింగ్, హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు సరిగ్గా, బేసిక్ హైజీన్ ఉండదమ్మా వాళ్ళకి. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి చెప్పండి. రోజు కూలీలకు వెళుతున్న వాళ్ళకి మీరు చెత్త ఎత్తడానికి 100 రూపాయలు అడిగితే, వాడు 30 రోజుల తర్వాత వాడి జోబులో 100 రూపాయలు చెత్తకే ఇవ్వగలిగితే, వాడు ఆ 100 రూపాయలు పెట్టి ఆ రోజు బియ్యం తెచ్చుకోడా తల్లి? అలాంటి ఎన్ని కాపురాలు ఉంటాయి తెలుసా మీకు ఓల్డ్ సిటీలో. కానీ అమ్మా మీరు చేస్తున్నది, కానీ మిమ్మల్ని వాళ్ళు చూసి స్వాగతిస్తారా? అక్కడంతా రిలీజియన్ బేస్డ్ బిలీఫ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మిమ్మల్ని చూస్తూ మీరు మంచి చేయడానికి వచ్చిన వాళ్ళు దాన్ని స్వాగతిస్తారా? అమ్మ స్థానం తీసుకున్నాక పిల్లలు తినను అని మొరాయిస్తారని అన్నం పెట్టడం మానేస్తుందా అమ్మా? వా, నాకేం నేర్పించింది నా రిలీజియన్? సహనం నేర్పించింది, మాతృత్వం నేర్పించింది. అందుకే కదా భరతమాత, మాతృభాష, మాతృదేవోభవ. నా పిల్లలు నాకు మాతృత్వాన్ని వరంగా ఇచ్చారు, సహనంతో ఒక తల్లి నిలబడాలి అని నేర్పించారు ప్రయాణంలో. ఏదో ఒక కొలికికి వాళ్ళు వచ్చారు అన్న నమ్మకం నాకు వచ్చాక ఈ ఓపికని, సహనాన్ని, ధర్మాన్ని, ధర్మ పరిపాలను ప్రజలలోకి ఇవ్వాలి అన్న ఒక ఒక ఉద్రిక్తమైన కోరికతోటి ఒక మహాయాగం రూపంలో దేశ అభివృద్ధి కోరుకుంటూ, అక్కడ ప్రజల అభివృద్ధి కూడా కోరుకుంటూ అక్కడికి వెళ్ళాను. ఎందుకు వాళ్ళ గురించి ఎవరికీ పట్టు లేదు కాబట్టి. మీరు అక్కడ పెరిగారు కాబట్టి మీరు ఆలోచించగలిగారు ఇవన్నీ. అక్కడ పెరిగాను కాబట్టి దాని వాస్తవికత నాకు ఈ రోజుకి అలా ఉండడం అనేది ఆశ్చర్యం వేసింది. ఇన్ని మాల్స్ ఇక్కడ ఇంత విచిత్రంగా మారిపోవడం ఏంటి, ఆ ప్రాంతం ఇంకా అలాగే ఉండడం ఏంటి? అయినా వాళ్ళ భక్తి అపారం, వాళ్ళ నమ్మకం అపారం, వాళ్ళ శక్తి అపారం, ఈ రోజుకి వాళ్ళు ఎదురు చూస్తున్న అమాయకత్వం అపారం. వాళ్ళు ఈ రోజుకి మారుతుంది, ఈ రోజుకి ఒళ్ళచిట ఏదో ఒక రోజు బాగవుతుంది. ఏమిటమ్మా అసలు హైందవులను మీరు వెళ్ళి చూస్తే కనుక
చాలా హృదయ విదారకంగా ఉంటుంది. అయినా అంత భక్తే మీకు. అసలు రామజన్మభూమి అంటే ఫస్ట్ అక్కడి నుంచి చాలామంది వాళ్ళ తరలు వెళ్తారు. ఆలోచించుకోరు ఒక్క నిమిషం, ఎవ్వరు ఆలోచించుకోరు. అక్కడ ప్రతి ఒక్కడు ఒక యోధుడే, అక్కడ ఇంకా ఒక ఆశాజీవే అక్కడ. కానీ వాళ్ళకి చదువులు లేవు, ఉద్యోగాలు గొప్పగా లేవు, వాళ్ళ జీవన విధానాలు చాలా బీదరికంతో కూడి ఉంటాయి. ఎందుకు అమ్మవారు అంతటి సంకల్పం ఇచ్చిందా, అంత దూరం వెళ్ళి అంత కష్టంగా, ఏమిటా ఓల్డ్ సిటీ అని నేను లోపల ఒక మీరు ఎలా బాహ్యంగా ప్రశ్నించుకున్నారో నేను మనసులో ప్రశ్నించుకున్నాను. అమ్మ అయినా అక్కడ వెళ్ళమంటాను, అక్కడ చేయమంటాను అంటే నాకున్న విధి విధానం, నేను అలా మాట్లాడుకుంటుంటాను కాబట్టి. అక్కడ వెళ్ళి 45 రోజుల పాటు కూర్చున్నాక కానీ తెలీదు, ఆవిడ ఇక్కడి నుంచి ఇంతమందిని ఆశీర్వదించడానికి భగవంతుడు డబ్బులున్న వాళ్ళనే దగ్గర తీసుకుంటారు అని అంటారు. ఎంత విరుద్ధం కాదా తల్లి ఇది? ఆ అమ్మవారు నాకు ఇంత సంకల్పం ఇవ్వడం, నన్ను మొండిగా తీసుకెళ్ళి అక్కడ చేయించుకోవడం కూడా ఆవిడ ఉంది అనే ఉనికి కాదా? షీ ఎగ్జిస్ట్. అదే పర్టికులర్గా చెయ్యి అని అమ్మగారు మీకు చెప్పడం అనేది, అంటే ఇదే నాకు కరెక్ట్గా ఇదే చేయమంటున్నారని మీకు ఎలా తెలుస్తుందమ్మా? అంటే ఏమవుతుందంటే తల్లి, ప్రతి ఒక్కళ్ళకి ఒక కాన్షియస్ ఉంటుంది, లైక్ దర్ ఇస్ ఇన్నర్ వాయిస్. మనందరికీ ఉంటుంది ఆ ఇన్నర్ వాయిస్. ఎన్నోసార్లు ధర్మపరంగా నేను ఎంతో నేను చిన్నప్పటి నుంచి వినది వింటూ కథలు వింటూ రావడంలో నేను తెలుసుకున్నది ఏమిటి అంటే, మనలో బ్రహ్మం ఉంటుంది. అందరు అహం బ్రహ్మస్మి అంటాం. అంటే ఏంటి, దేవుడు మనలో. ఆదిశంకరాచార్యుల వారు కూడా అదే అన్నారు. ఆయన ఎప్పుడైతే ఆయన ఎదురుగుండా ఇదేంటంటే మాంసం చేసేవాడు వాళ్ళు తను ఎదురు పడినప్పుడు ఆయన ఏమంటాడు అని అంటే, పక్కకు జరుగు అన్నప్పుడు ఆయన అడిగే ప్రశ్న ఏంటి, ఎదుటి గెలుపుకున్న వ్యక్తి నువ్వు ఎవరిని పక్కకు జరగమంటున్నావు, నన్నా నాలో ఉన్న పరమాత్మనా అని అడుగుతాడు ఆయన. అసలు ఆ ప్రశ్న అడిగాడంటేనే ఆయన చిన్నవాడు కాదు అక్కడ. అదే ఆదిశంకరాచార్యులు అప్పుడు అంటారు, ఒక వ్యక్తి కులంచేతనో జాతి చేతనో చిన్న పెద్ద అవ్వరు, వాళ్ళలోని ఆ బ్రహ్మస్వరూపాన్ని ఎవరైతే జాగృతం చేస్తారో, దాని వాయిస్ని ఎవరైతే పెంచుతారో, తద్వారా ధర్మపాలనకు ఎవరైతే తోడ్పడతారో, అటువంటి వాళ్ళు ఎవరైనా గురుతుల్యులే అంటాడు ఆయన. అది అహం బ్రహ్మస్మి అర్థం. కాబట్టి మనందరిలోనే ఉంటాడు పరమేశ్వరుడు. నిద్రపోతూ ఉంటాడు ఇట్లా ఆయన, అప్పుడప్పుడు చిన్న గొంతుతో మాట్లాడుతుంటాడు. ఏమిటది, ఫర్ ఎగ్జాంపుల్ మనం అలా పోతూ ఉంటాం రోడ్డు మీద, ఎవరో పాపం భికారి కూర్చొని ఉంటాడు, ఆ భికారికి ఏదో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, మనం చేద్దాం 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 అనేప్పుడు మన బండో మన కారో మన స్కూటర్ ముందుకెళ్ళిపోయి ఉంటుంది. రేపు చూద్దాంలే, ఆ చేద్దాం అనుకున్నది బ్రహ్మవాక్కు, ఆ బ్రహ్మం, దట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ అ బ్రహ్మం. దాన్ని మనం బతకనివ్వాలి, దాన్ని మనం పెంపొందించాలి. దట్ ఇస్ ద ప్రాసెస్ ఐ హ్యావ్ డన్. అది అమ్మవారు అవ్వచ్చు, వేరే వాళ్ళకి అది కాకపోవచ్చు. నేను దానికి అమ్మవారు అనే రూపాన్ని ఎందుకు పెట్టుకున్నాను, అది మంచే కోరుకుంటోంది కాబట్టి. నా నుంచి అంతే, నేను మనిషినమ్మా, నేను పాపాత్మురాలను అయి ఉండొచ్చు, మంచి కోరుకొని ఆత్మ పాపం చేయట్లేదు కదా, బేసిక్గా వెరీ క్లియర్ లాంగ్వేజ్ కాబట్టి. అది అమ్మవారి స్వరూపం, ఎందుకు నా హీరోయిన్ అమ్మవారు కాబట్టి, పరమేశ్వరుడు నా హీరో కాబట్టి ఆల్టర్ చేసుకుంటుంటాను. ఒకసారి శివుడు అన్న అనుకుంటాను, ఒకసారి అమ్మవారు అనింది అనుకుంటాను. అలా అనడం వల్ల నాకు ఏమిటి అని అంటే ఒక మంచి మాట వింటున్నాను నేను కదా. ఏమిటమ్మా సీతారాం బాగు ఓల్డ్ సిటీకి వెళ్ళి అక్కడ మంగళ హాట్లు అక్కడ పోయి చేశారు మీరు అని మీరు ఆశ్చర్యపోవట్లేదు అంటే దాని అర్థం ఏంటి, ఎవరు చేయనిది అంతమంది హైందవుల కోసము, దేశం కోసము, దేశ సమృద్ధి కోసము ఏండ్ల తరబడి జరగని ఒక మహాయాగాన్ని నిస్వార్థంగా పోయి అక్కడ చెయ్యడం అనేది ఇంత ఆశ్చర్యకరమైతే అది మంచి పని అయి ఉంటుంది కదా. ఖచ్చితంగా అటువంటి ఆలోచన నాకు రావడం అంటే అది భగవత్ సంకల్పమే కదా. ఐఎమ్ హ్యాపీ. మీకు వ్యతిరేకతలు ఏం రాలేదా అక్కడ? అంటే నేను కొంచెం ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్ పర్సనాలిటీ అమ్మా. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అవేవి నాకు ఆనవు, నన్ను అంటవు, నన్ను ముట్టవు, వచ్చినాయి, చాలా వచ్చాయి. వ్యతిరేకత అంత పెద్ద స్వరూపాన్ని దానికి నేను ఇవ్వలే ఫస్ట్, దాన్ని నేను కన్సిడర్ కూడా చేయలేదు. నువ్వు ఉన్నావు, నువ్వు ఉండాలంటే, నువ్వు అంటే వ్యతిరేకత. వ్యతిరేకత అనేది ఒకటి ఉంటుంది, లేనిది ఎవరికి ఉంది? ఇప్పుడు మీ జీవితంలో చదువుకోవడం దగ్గర వ్యతిరేకత వస్తుంది, ఏదో ఒకరి అనారోగ్యం వచ్చు, టీచర్ రావచ్చు రాకపోవచ్చు, కరెంటు ఉండొచ్చు, కరెంటు పోవచ్చు,
అలానే మనం ఆపేస్తామేంటి మన జీవితం? మనం సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం తల్లి. ఆ పిచ్చ పిచ్చగా ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి ఆ రోజు. టికెట్ అన్నా దొరకదు, లైన్లో అన్నా ఉండదు, ఆటో అన్నా రాదు, క్యాబ్ అన్నా బుక్ అవ్వదు. అంతైనా మనం వెళ్ళి బ్లాక్లో అయినా నిలబడి కావాలి 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 కొన్ని ఏడోజు టికెట్ ఇచ్చిపోతాడు మనకి. ఎందుకు లేవు వ్యతిరేకతలు అక్కడ? ఎక్కడ లేవు వ్యతిరేకతలు? మనం చెయ్యాలనుకున్నామా లేదా అనేది ముఖ్యం. చూస్తున్న వాళ్ళందరికీ అమ్మ ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, నాకు తెలుసు బట్ నేను అడుగుతున్నాను. వీరికే స్వతహాగా డబ్బు ఉంది కదా, యజ్ఞాలు యాగాలు ఎందుకు? ఆ డబ్బుతోనే సహాయం చేయొచ్చు కదా అని అనుకుంటారు. కానీ మీకు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది, మీరు ఆల్రెడీ చేస్తున్నారు, దాని గురించి ఒకసారి చెప్పండి. లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ ప్రప్రథమంగా నేను మొదలుపెట్టిన చారిటబుల్ ట్రస్ట్. మా పెద్దమ్మాయి పేరే లోపాముద్ర. యాక్చువల్లీ నాకు మా అమ్మాయిని కడుపుతో ఉన్నప్పుడు, ఆ తర్వాత కనిన తర్వాత నాకు మామూలుగానే పిల్లలంటే విపరీతంగా ఇష్టం. నాకు మా వారికి చాలా ఇష్టం, అందుకే ముగ్గురు పిల్లలు మాకు. అయితే అక్కడ మొదలు పెట్టుకొని మేము ఎంతోమంది బీద పిల్లలకి, అంటే కాన్పులు అయ్యి పాపం ఆర్థికంగా ఇబ్బంది ఉండి ట్రిప్లెట్స్ క్వాట్రిప్లెట్స్ ఇలా పిల్లల్ని కని వాళ్ళని పెంచలేక వదిలేసి వెళ్ళిపోతామన్న విషయాలు మాకు నాకు మా వారి ధ్యాసలోకి వచ్చి వాళ్ళకి 5 ఏళ్ల పాటు నెలకు 5,000, 10,000 అలా చాలామందికి పంపించాము. వాళ్ళ కాన్పుల కష్టమైతే మేము ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి డబ్బులు ఇచ్చేసేవాళ్ళం. చదువుల కోసము వరదలు వస్తే వెళ్ళడం, అసలు ఇంకలో సున్నం ఉండేది కాదు. అలా ట్రస్ట్ పేరు మీద ఏంటి సుమారు 2,000 పై చిల్లర గ్లోవ్స్ మన బోర్డ్స్, రోడ్ డివైడెడ్ బోర్డ్స్ వేయించాం మేము సిటీ మొత్తం. ఎన్నేళ్ల క్రితం అనుకుంటారు? 16 ఏళ్ల క్రితమే. కర్నూలులో వరదలు వస్తే చాలా నక్సలైట్ ఏరియాస్కి వెళ్ళి మరీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాను నేను. నేను వెళ్ళి ఒకటే అడిగాను. అప్పుడు ఆంజనేయులు అని ఉన్నారు ఒక ఆయన, మన మన ఐపీఎస్ ఆఫీసర్, తర్వాత ఆంధ్ర స్టేట్కి కూడా ఆయన తేజయ్యారు. నేను నాహా నాకు ఇట్లాంటివి కాదండి, ఎక్కడైతే ఎవరు వెళ్ళరో నాకు ఆ ఏరియా చెప్పండి అంటే అక్కడంతా యూజువలీ నక్సలైట్స్ అంటారమ్మా అంటారు. వాళ్ళు మనుషులు కాదా, ఏం చేస్తారు, కొరకు తింటారంట అమ్మ నీకు అన్నం తెచ్చాను తల్లి అంటే కొరకు తింటారా వాళ్ళు ఎవరైనా? ఎవరిలో ఉండదండి మానవత్వం. వెళ్ళా నేను కర్నూలు అవుట్స్కర్ట్స్ దాటుకొని వెళ్ళాను. యూ విల్ బీ సర్ప్రైజ్డ్, ఐ ఓన్లీ ఫౌండ్ లవ్ దేర్. నాకు ఏమనిపించలేదు నిజంగా. పైగా ఓ చిన్న నవర్ మంచం వేసి నన్ను కూర్చోబెట్టి వాళ్ళు అల్లరి అల్లరి, నాకు ముందంటే నా ముందు స్కూల్ ప్రిన్సిపల్ లాగా ఒక కరుపరిచే వాళ్ళని తిట్టి లైన్లో నిలబెట్టి నాకు ఎక్కడైనా ఇదే పని. నాకు అసలు ఐ హ్యావ్ నాకు ఆ క్వాలిటీ లేదు నా మైండ్లో. నెగిటివిటీని సర్చ్ చేసే క్వాలిటీ లేదు బేసిక్గా నాకు. తిడతానండి, తప్పు చేస్తే గట్టిగా బెదిరిస్తా. ఇంత దాంట్లో కూడా నేను మార్చి నుంచి ఎన్ని ముస్లిం ఏరియాస్కి వెళ్ళి ముస్లిం ఫ్యామిలీస్ ఆడవాళ్ళకి గ్రీవెన్స్ సెంటర్స్ కండక్ట్ చేసి సుమారు 2,000 మంది కుటుంబాలకు నెల సరిపడా సరుకులు ఇచ్చి వాళ్ళ బాధలు విని 1008 ఫ్రీ డెలివరీస్ ప్యాకేజెస్ నేను అనౌన్స్ చేసి లోపాముద్ర చారిటబుల్ అతామా ఫౌండేషన్ నుంచి సుమారు ఇప్పటికే 100-150 పైపెచ్చు డెలివరీలు చేశామమ్మ ఫ్రీగా. నేను నాకు భగవంతుడు అదే అంటాను, ఎక్కడుంది హైందవత్వం? మన నడవడికలో ఉంది. 1,008 అమ్మవారి పేర్లు ఏం చేశాను? 1,008 అమ్మవారి పేర్లు కదా, చాలు. 1,008 గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేద్దాం, 1,008 డెలివరీస్ డిక్లేర్ చేసేసా. ఐఎమ్ డూయింగ్ ఇట్. తోపుడు పనులు ఉంటాయి, ఆ తోపుడు పనులు ఏం చేస్తాం, రోడ్డు మీద పోతాం, ఆడవాళ్ళు ఎవరైనా పాపం కింద పట్ట వేసుకొని కూరగాయలు అమ్ముతుంటాను, మేము ఒక టీం తిరుగుతూ ఉంటుంది, కనిపెడతామనుకో సర్ప్రైజ్గా వెళ్ళి వాళ్ళకి బండి ఇచ్చేస్తాం. చదువుకోవడానికి పిల్లలు ఉంటారు, రెస్లర్స్ ఉన్నారు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలకి స్పాన్సర్షిప్ చేస్తాం, వాళ్ళకి షూజు బట్టలు, వాళ్ళ పిన్నర్ వేరు వాటి వెళ్ళి చిన్న పిల్లలు కదా బీద పిల్లలు. ఢిల్లీ స్పోర్ట్స్ స్కూల్ వెళ్ళేటప్పుడు మొత్తం కిట్టుకిట్టు నేను ఇచ్చి పంపించాను వాళ్ళకి. ఏది చేత ఇప్పుడు క్రికెట్ టీము పిల్లాడు మొన్న వచ్చాడు ఒక ఓల్డ్ సిటీ నుంచి ముస్లిం బాయ్, వాడికి క్రికెట్ టీమ్గా క్రికెట్ టికెట్ కావాల్సి వాడికి క్రికెట్ కొని ఇచ్చేసాము. అసలు టైలరింగ్ ఎక్కడెక్కడి నుంచో మ్యానుఫ్యాక్చరింగ్ బట్టలు తీసుకొస్తాను, మాస్టర్ టైలర్ని పెట్టుకుంటాను, కట్ చేయించేస్తాను. అందరు ఎవరికి టైలరింగ్ వచ్చో ఓల్డ్ సిటీ నుంచి ఉత్త పుణ్యానే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో కుట్టించి తీసుకొచ్చి కాస్ట్ టు కాస్ట్ 1 రూపాయి వద్దు మనకు ఆదాయం, కాలేజ్ పిల్లలు వీళ్ళు వాళ్ళకి, వీ కీప్ గివింగ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. కానీ అమ్మా ఈ రోజుల్లో నువ్వు మంచి చేయాలన్నా కూడా అడ్డు పడుతూ ఉన్నప్పుడు మంచితనంతో పాటు నీకు కొంచెం పవర్ కూడా ఉండాలి అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? 100 సార్లు 1,000 సార్లు అనంతం సార్లు అనిపించింది. ప్రాబబ్లీ దట్ ఈస్ ద రీజన్ దట్ ఐ మే ఆల్సో గెట్ ఇన్ టు పొలిటికల్ కెరియర్.
ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఆ విషయంగా వస్తే చాలా ఇన్స్పైర్ అయిన లీడరు నిజంగా చెప్పాలంటే మోదీ గారు. ఎందుకంటే బాహ్యంగా ఆయన చేసేవి అర్థం చేసుకోవడానికి ఆయన ధర్మ సిద్ధాంతాలను కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తల్లి, గుజరాత్ యాజ్ అ స్టేట్ ఆయన గడిపినంత చీఫ్ మినిస్టర్ కాలంలో, ఈరోజు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత, గుజరాత్ ఈజ్ అ మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. అంటే ఆయన రోల్ మోడల్ కింద క్రియేట్ చేసే దేశానికి ఇచ్చారా ఇవ్వలేదా, ఆల్ అపార్ట్ ఇచ్చారా ఇవ్వలేదా, అది ముఖ్యం. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇంత? ధర్మబద్ధుడు కాబట్టి, ఆయన హైందవ ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి, అటువంటి రామరాజ్యాన్ని పట్టుకురావాలనుకున్నాడు ఆయన. అంటే మరి భక్తి అంటే ఏమిటి? భజనలు చేయడం ఒక్కటే కాదు, ఆ ధర్మాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అటువంటి ధర్మ పాలన ఉండాలని కోరుకోగలగడమే. ఇదివరకు రాముడు రాజ్యాలు, కృష్ణదేవరాయలు రాజ్యాలు, ఇప్పుడు పాలిటిక్స్, పొలిటికల్ లీడర్స్, ఏంటి తేడా? ఇంత ధర్మ సూక్ష్మాలు తెలిసి ప్రజలు సుఖపడాలనుకున్న వాళ్ళు ఎందుకు పొలిటికల్ లైఫ్లో వెళ్ళకూడదు? నా ఉద్దేశంలో వీళ్ళే వెళ్ళాలి, ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళే వెళ్ళాలి, అప్పుడు ధర్మపాలన వస్తుంది, రామరాజ్యం వస్తుంది. అప్పుడు యోగి గారు మనకు మంచి ఎగ్జాంపుల్ దానికి. ఓ రకంగా సన్యాస రూపంలో ఆయన, ఒక రకమైన సన్యాస రూపంలో మోదీ గారు, ఇలా దేశమంతా కూడా ధర్మ సూక్ష్మాలు అర్థం చేసుకొని, లోక కళ్యాణాన్ని అర్థం చేసుకొని, హైందవ ధర్మాన్ని అర్థం చేసుకొని, 10 మందికి పెట్టే చేయి మనసు ఉన్నవాళ్ళు ముక్కు మూతి మూసుకొని జపాలు చేసుకోకుండా ధైర్యంగా రంగంలోకి దూకాలన్నదే నా విధి విధానం. మీతో చాలా మాట్లాడాలి కానీ టైం కన్స్ట్రెయింట్ వల్ల మాట్లాడలేకపోతున్నాను. నేను ఈ హోల్ ఇంటర్వ్యూ సమప్ చేయాలి అంటే, నేను మీరు వచ్చేటప్పుడు కూడా ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్లోనే ఉన్నాను, కానీ మీ ధోరణి, మీ భావాలు ఒక రకమైతే, కానీ మీరు మొదలుపెట్టిన యాగం విని తర్వాత నా ఒపీనియన్లో చాలా మార్పులు వచ్చాయి. మార్పు అనేది ఏదో ఒక స్టేట్కో, ఒక కంట్రీకో, లేకపోతే ఒక రిలీజియన్కో సంబంధించింది కాదు. మార్పు నీలో మన స్వచ్ఛమైన థాట్స్ ఉంటే అది ఎవరికైనా, ఎవరికి అందాలో వాళ్ళకి ఏ రూపంలోనైనా అందుతుంది. అంతే అంతే, ఈ యజ్ఞాన్ని కూడా అందుకే మేము ఈరోజే సంకల్పం చెప్పాను తల్లి. మళ్ళీ ఈరోజు ఎంత మంచి రోజో మీరు కూడా పిలవడం జరగడం నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈరోజు నుంచి 6 నెలల పాటు భారత భాగ్య సమృద్ధి యజ్ఞం పార్ట్2 జూబ్లీహిల్స్లో చెక్ పోస్ట్ పక్కన మాదొక స్థానం ఉంటే అక్కడ మళ్ళీ దేశం కోసం మళ్ళీ మొదలు పెట్టాము. ఎక్కడండి ఎగ్జాక్ట్గా అంటే రావాలనుకున్న వాళ్ళకి? మీకు మేము ఏం చేద్దామంటే ఒక మంది ప్యాంప్లెట్ విత్ గూగుల్ అడ్రస్, ఫోన్ నెంబరు మీకు మేము అందచేస్తాం తల్లి. అది చెక్ పోస్ట్ మీకు పెట్రోల్ బంక్ ఉంది కదా, పెట్రోల్ బంక్కి ముందు వీధి కానీ, పెట్రోల్ బంక్ తర్వాత, పెట్రోల్ బంక్ తర్వాత వీధి కానీ, అక్కడి నుంచి మీరు వచ్చేస్తే నేరుగా మీకు యజ్ఞస్థలానికే వచ్చేస్తారు మీరు. ఓకే, చాలా. ఏంటమ్మా ఈ 6 నెలలు చేయబోతున్నది ఏంటి? భారత భాగ్య సమృద్ధి యజ్ఞం, మళ్ళీ దేశము సమృద్ధి వైపు వెళ్ళాలని, సుభిక్షం వైపు. అంటే ఏంటి? డిఫెన్స్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, సనాతన ధర్మం, దాని తర్వాత మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, ఆర్&డి, ఏదొద్దమ్మా దేశానికి. మనకి గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కొక్క దానికి మనకి ఆ తద్వారా దేవుళ్ళు దేవతలు దాన్ని బలపరిచేది, అన్ని రకాల విధి విధానాలు మన దగ్గర ఉన్నాయి వేదోక్తంగా. ఇదే కాకుండా ఇటువంటి స్థానంలో పౌరుడు కూడా, అంటే ఒక వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలి. ఇదివరకు కూడా నేను చెప్పున్నాను చాలా ఇంటర్వ్యూస్లో, గురజాడప్పారావు గారు చెప్పింది, దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో అని. కానీ దేశం అంటే మట్టి, మనుషులు ఇద్దరు నమ్మే వ్యక్తిని నేను. ఐ గో టు ది నెక్స్ట్ లెవెల్. అంటే మన శరీరానికి ఉన్న అవసరాలు వేరు, శరీరంలో ఉన్న సెల్కు ఉన్న అవసరాలు వేరు. సెల్ ఆల్సో హ్యాస్ టు బి హెల్దీ, యువర్ బాడీ ఆల్సో హ్యాస్ టు బి హెల్దీ. కాబట్టి దేశం ముందుకు వెళ్ళాలంటే దేశం కావాల్సిన కోరికలు మనం దాన్ని భగవంతుడి నుంచి కోరుకోవాలి. తద్వారా ఒక వ్యక్తి, అతని కుటుంబము, ఆవిడ కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకోవాలి. దేర్ ఆల్ బోత్ ఇంటర్ రిలేటెడ్. ఆలోచించండి తల్లి, ఈరోజు మెడికల్ కాలేజెస్లో పెద్ద పెద్ద ఐఐటీ డిగ్రీస్, ఇవన్నీ గవర్నమెంట్ ఇంత ఖర్చు పెడుతుంది. మీకు చదువుకున్నాక పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బ్రెయిన్ డ్రైన్ అయిపోతుందా? వేరే ఎక్కడికో వెళ్ళిపోతున్నామా? అక్కడెక్కడో మీరు మీ తెలివితేటలు అక్కడ అందిస్తున్నామా? వాళ్ళు ఏమంటారు? ఇక్కడ ఆర్&డి గొప్పగా లేదు అంటారు. ఇది కోడి గుడ్డు ముందా కోడి ముందా అంటే ఏం చెప్తాము మనము?
గవర్నమెంట్కి సహకరించాలి, గవర్నమెంట్ మనకు సహకరించాలి. ఈరోజు నేను నేనేంటి, నేను ఎందుకు యాగం చేయాలి అనుకుంటే, ప్రతి పౌరుడు తనదైన స్థాయిలో ముందుకు ఒక అడుగు వేస్తే, అలా వేసిన శక్తికి దేశం ఒక శక్తి వేస్తే పురోగమనమే కదా తల్లి, ముందుకే వెళ్ళిపోతుంది ఆ దేశం. మీ ఇంట్లో వాళ్ళ సహకారం ఎలా ఉంటుందమ్మా, మీరు చేపట్టబోతున్న యజ్ఞాలకి మీ హస్బెండ్ వైపు నుంచి? ఆయన సహకారమే లేకపోతే తల్లి ఈరోజు నేను నీ ముందు కూర్చొని ఉండేదాన్నే కాదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు అండర్స్టాండ్ దట్ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సక్సెస్ ఇన్ లైఫ్. ఒకళ్ళు అగ్రెసివ్గా రేజ్తో సక్సెస్ చూపిస్తుంటారు, వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ బట్టి మనకు అర్థమైపోతుంది ఏమని, వీళ్ళు పాపం ఎవ్వరు వెంట రాక దెబ్బతిని కష్టపడి వీళ్ళుగా వీళ్ళు వచ్చారని. నాలాగా అటు యజ్ఞాలు యాగాలు మెడికల్ క్యాంపులు, దాని తర్వాత స్పీచ్లు, దాని తర్వాత బ్లడ్ డొనేషన్లు, కానుపులు, వారి సహకారం లేకపోతే అవుతుందా తల్లి ఇంత పెద్దది? ఆయన సంపూర్ణంగా ఏంటంటే ఆయన గొప్పతనం ముందుకు రారు, ఆయన ముందు పడరు. ఒకసారి వారి గురించి చెప్పండి. ఆయన పేరు విశ్వనాథ్ గారమ్మా. ఆయన ఐఐటి చెన్నైలో మెకానికల్ ఇంజనీర్. ఆయన ఆ తర్వాత వారు ఐటీ కంపెనీ మా వివాహానికి ముందే మొదలుపెట్టారు. దాన్ని పబ్లిక్ లిస్ట్ చేశారు విరించి అని, విరించి సాఫ్ట్వేర్ అని. మా వివాహం అయిన తర్వాత అదృష్టంగా అక్కడి నుంచి అది ముందుకు వెళ్ళడము, దాని తర్వాత బయోటెక్నాలజీ లిస్టెడ్ కంపెనీ పెట్టడము, దాని తర్వాత 3 హాస్పిటల్స్ పెట్టడము, విరించి హాస్పిటల్స్, 3 పిల్లలు, 5 పిల్లలు ఐఐటి. దేవుడి దయవల్ల ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ అప్స్ అండ్ డౌన్స్. నేను ఒకసారి ఒకరికి చెప్పాను ఇంటర్వ్యూలో, అరే బాబు మన గబుక్కని ఏ ఆరోగ్యం బాలేక ఈఆర్లో చేరితే వాడు ఫస్ట్ కార్డియాక్ మానిటర్ పెడతాడురా, అది పైకి కిందికి పైకి కిందికి కొట్టుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో, అరే గుండె పని చేస్తుందిరా దేవుడు అనుకుంటా. అది అన్న ఒక గీత చూపించడే చచ్చి భయపడిపోతాం మనం. ఒక గుండె పైకి కింద కొట్టుకుంటే తప్ప ఆరోగ్యంగా లేదు అనుకున్నప్పుడు జీవితం మాత్రం ఎందుకురా స్ట్రైట్ లైన్లో ఉండాలి, దగ్గర ఒక డెడ్ పర్సన్ అంటానే. కాబట్టి ఒక కార్డియాక్ మానిటర్ కదా పైకి కిందకి చూపించడంలో ఒక గుండె ఆరోగ్యాన్ని తెలుపుతుందో, జీవితంలో కూడా ఒడుదుడుకులే జీవిత ఆ జీవితం ఆరోగ్యవంతంగా ఉన్నట్టు తల్లి. వీ నీడ్ టు లర్న్, వీ నీడ్ టు ఫాల్, వీ నీడ్ టు గెట్ అప్. లోపముద్ర ఫౌండేషన్తో మీరు ఆల్రెడీ చాలా సేవలు చేస్తున్నారు, చాలామందికి ఏవేవి అందాలో అవి మీ తరపు నుండి అందిస్తున్నారు, కానీ కొత్తగా లతామా ఫౌండేషన్, అది ఎందుకు స్థాపించాల్సి వచ్చిందండి? అంటే నేను ఒకసారి 10 సన్నిహితుల మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక చక్కటి సలహా వచ్చింది. ఏమిటమ్మా హాయిగా లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ పెట్టు, పెద్దమ్మాయికి ఆస్తి ఇచ్చేసావు, చిన్నమ్మాయికి ఆస్తి ఇస్తావు అని. అరే కరెక్టే కదా, పెద్దమ్మాయికి ఒక ట్రస్ట్ ఇచ్చాం, మా చిన్నమ్మాయికి ఒక ట్రస్ట్ ఇవ్వాలి కదా అనిపించింది. ఆస్తిగా మీరు ఫౌండేషన్లు ఇస్తున్నారా? అదే కదమ్మా మనం అందచేయాల్సింది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాబట్టి ఇద్దరు కొట్టుకోకుండా చక్కగా మీ బాధ్యత చిన్నమ్మాయికి ఒక లతామా ఫౌండేషన్ అని పెట్టేశాను. పెట్టేసి తద్వారా అక్కడి నుంచి ఓల్డ్ సిటీలో అక్కడి నుంచి అగ్రెసివ్గా ఒక 1,800 కానుపులే అవ్వనివ్వండి, గ్రీవియన్స్ సెంటర్స్ అవ్వనివ్వండి, రేషన్ పంపకం అవ్వనివ్వండి, కుక్డ్ ఫుడ్ భోజనాల పంపిణీ అవ్వనివ్వండి, ఏది చేస్తున్నా ఇప్పుడు లతామా ఫౌండేషన్లు అన్నీ హ్యూమన్ రిలేటెడ్ మానవ సేవ. లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్లు ఇప్పటిదాకా మానవ సేవ చేశాను కాబట్టి దాన్ని మాధవ సేవ కింద అలా విభజన చేసేసాను. ఇప్పటిదాకా దాంట్లో మానవ సేవ చేశాను అంటే వరదలు కాదు, డ్రౌట్స్ కాదు, అసలు విపరీతంగా చేస్తుంది. ఏంటి ఈ 2,000 బాత్రూముల కన్స్ట్రక్షను మా మామగారి ఆధ్వర్యంలో మేము హిందూపూర్ అంతా కన్స్ట్రక్ట్ చేసాం. పొడగట్లపల్లిలో ఒక గ్రామాన్ని మేము దాన్ని అడాప్ట్ చేసుకొని గర్భిణీ స్త్రీలకు కొన్ని నెలల పాటు వాళ్ళకి మేము అందజేశాం. విశ్వనాథ ఫౌండేషన్ అని అదొకటి ఉంది మళ్ళీ మా మామగారు స్థాపించింది. ఇంకా ముందు ముందుకు మా అబ్బాయి దాన్ని టేకప్ చేయాలని కోరుకుంటున్నాను. 3 ఫౌండేషన్స్ కంతే మరి ఇవ్వాలి కదమ్మా. అలా ఇప్పుడు మాధవ సేవ అంతా లోపముద్ర నుంచి, మానవ సేవ లతామా ఫౌండేషన్ నుంచి. మావయ్య గారు పాపం వారు ఇంకా చాలా చేస్తూనే ఉన్నారు. వారు విశ్వనాథ, వాళ్ళ నాన్నగారి పేరు మా వారికి పెట్టుకున్నారు. వారి పేరు రామకృష్ణ పరహంస గారు, అది మా అబ్బాయికి పెట్టుకున్నాం. మా అబ్బాయి పేరు రామకృష్ణ పరహంస. సో అలా ఆ విధంగా తర్వాత వాడు టేకప్ చేస్తాడు అని ఒక అంటే ఆలోచన ఖచ్చితంగా నా మనసులో ఉంది, కానీ అది వాడు టేకప్ చేసేటువంటి సంస్కారం ఇచ్చే బాధ్యత నాకు ఉంది. ఆ విధంగా 3 పిల్లలకి 3 ట్రస్టులు, ఆడపిల్లలకి నేను చాలా పార్షియాలిటీ. వాళ్ళకి వాళ్ళు అంటారమ్మో నీవంతా అన్న వైపు తమ్ముడు వైపు ఇద్దరు అన్నా కూడా నేను చాలా స్వార్థంగా ఇద్దరికి 2 ట్రస్టులు గిఫ్ట్.